సరే ప్రేమ దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం నిలబడి ఉండగా యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదువుకుందాం. దేవుని యొక్క యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. లడస్ ప్రయ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు అయిన దేవా, ఈ రాత్రికాల సమయంలో మాకు విశ్వాసం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యం పట్ల, తప్పిపోని నీ వాక్యం పట్ల కదల్చబడని విశ్వాసం మాకు ఇవ్వుదేవా. పరిస్థితుల వలన కదల్చబడని విశ్వాసం, శోధనల వలన కదల్చబడని విశ్వాసం, శ్రమల వలన కదల్చబడని విశ్వాసం, నిందల వలన కదల్చబడని విశ్వాసం, అసలు ఏది కూడా కదల్చలేని విశ్వాసం, నీ వాక్యం పట్ల కదల్చలేని విశ్వాసాన్ని ఈ రాత్రి మాకు దయచేయదేవా. ఖచ్చితంగా ఈ రాత్రి మాతో మాట్లాడము. విశ్వాసం గురించి ఇంకా మాకు అనేక విషయాలు బయలుపరచు, అనేక విషయాలు మాకు తెరువుము. ఓ నువ్వు ఈ కాలంలో మా కోసం పంపించిన ప్రవక్త, మా ప్రశస్తమైన సహోదరుడు విలియం బ్రానమ్ ద్వారా నువ్వు ఏదైతే దాచి ఉంచావో అవన్నీ మర్మములను ప్రభువా నువ్వు బయలుపరుచున్నావు గనుక అవన్నీ ప్రభువా ఇప్పుడు మరలా మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మని వాక్యమని తీసుకొని మాకు తెరచును కాక, అనేక విషయాల మర్మములను మాకు బయలుపరచును కాక, అందులో విశ్వాసము కూర్చిన మర్మము మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మాకు విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట అసాధ్యమని పౌలు గారు అంటున్నాడు. అవును దేవా, విశ్వాసం ద్వారానే నిన్ను మేము సంతోషపరచగలం. విశ్వాసం ద్వారానే నీ దగ్గర నుండి ఏదైనా పొందుకోగలం. విశ్వాసం ద్వారానే మేము ఈరోజు నీ దగ్గర నుండి గొప్ప కార్యాలు, గొప్ప నువ్వు సజీవుడిగా ఉన్నావని చెప్పే కార్యాలు పొందుకోగలుగుతాం ప్రభువా. అందుకే ఈరోజు మాకు దయచే తండ్రి, మాతో మాట్లాడము దేవా. నువ్వు మాట్లాడుతుంటే మాకు విశ్వాసం వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము వినటం వలన విశ్వాసము కలుగును అని వాక్యం అంటుంది దేవా. అందుకే నీ వాక్యం మేము వింటూ ఉంటే మాకు విశ్వాసం వస్తుంది ప్రభువా. ఆ విశ్వాసం నాకు దయచేయమని, మా అందరినీ దీవించమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి పూర్తిగా ఈ స్థలమును నీ స్వాధీనంలో ఉంచుకొనుము. ప్రతి ఒక్కరిని నువ్వు ముట్టి స్వస్థపరచుము. ఎవరికైనా విశ్వాసం కొరతగా ఉంటే ఈ రాత్రి వాళ్ళు విశ్వాసమును పొందుకుందురు కాక. ఎవరిలో అయినా ఇంకా సందేహాలు, అనుమానాలు, అపనమ్మకాలు ఉన్నట్లయితే ఈ రాత్రి వాక్యం పట్ల వాళ్ళకి విశ్వాసం కలుగును గాక. నీ పరిశుద్ధ ఆత్మ వాక్యం వింటూ ఉంటే వాళ్ళకు విశ్వాసమని ఇచ్చును గాక. ఖచ్చితంగా ఈ రాత్రి దయచేయమని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి రాత్రి ప్రభు యేసుక్రీస్తు నామములో
నాకు శుభములు, మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు రాత్రి మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను నా మాట నిలబెట్టుకుంటా, గంటంటే గంటనే నేను మాట వినడం నిలబడలు వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, కానీ ఈ రాత్రి నిలబెట్టుకుంటా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేదు లేదు, నిలబెట్టుకోవాలి ఈ రాత్రి ఎలాగైనా. సరే ప్రేమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రవక్త బ్రెన్నం గారు ఓ మాట అన్నాడు, దాంతో నేను మొదలు పెడతాను. ప్రేమ విశ్వాసము రెండు కలిసి వెళ్తాయి అన్నాడు ప్రవక్త. ప్రేమ లేని చోట విశ్వాసం ఉండదు, ప్రేమ ఉంటేనే విశ్వాసం ఉంటుంది. చూడండి, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటేనే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటుంది. భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బిజినెస్ పనికి వెళ్ళినప్పుడు, లేదా ఇంకేదైనా పనికి వెళ్ళినప్పుడు ఎవరో స్త్రీతో తాను తిరుగుతున్నాడు అనే అనుమానము భార్యకు ఇంట్లో ఉండి కలగదు. అలానే నేను భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నేను లేని సమయంలో ఎవరో పురుషుడు నా భార్య దగ్గరకు వస్తున్నాడు అనే అనుమానము పురుషునికి ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పట్ల, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ప్రేమ చల్లారిపోయింది. యేసు ఆల్రెడీ ప్రవచించాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, మనం జీవిస్తున్న ఈ కాలం గురించి మాట్లాడుతూ, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును అన్నాడు ఆయన. ఈరోజు ప్రేమ చల్లారిపోయింది. అక్రమము విస్తరించుట చేత అంటే క్రమము పోయింది, క్రమాలు పోయాయి, భార్య భర్తల మధ్యలో ఉండే క్రమాలు పోయాయి. వింటున్నారా? అలానే సమాజంలో ఉండే క్రమాలు పోయాయి, అన్ని క్రమాలు తప్పిపోయాయి, అక్రమమైన స్థితికి వచ్చేసింది. అంతా కూడా కుటుంబాలు అక్రమమైన స్థితి, సమాజం అక్రమమైన స్థితి, సంఘములు అక్రమమైన స్థితి, రాజకీయాలు అక్రమమైన స్థితి, ప్రతిదీ కూడా అక్రమమైన స్థితికి వచ్చేసరికి ప్రేమ చల్లారిపోతుందని ప్రభు చెప్పాడు. నిజంగానే ప్రేమ చల్లారిపోయింది. మరి ప్రేమ చల్లారిపోవడం వలన విశ్వాసం కూడా పోయింది. ఎందుకంటే ప్రేమ లేని చోట విశ్వాసం ఉండదు, ప్రేమ లేని చోట నమ్మకం ఉండదు. ప్రేమ ఉన్న చోటనే నమ్మకం ఉంటుంది, ప్రేమ ఉన్న చోటనే విశ్వాసం ఉంటుంది, ప్రేమ లేని చోట విశ్వాసం ఉండదు అక్కడ. హల్లెలూయా. మరి ప్రవక్త అంటాడు, విశ్వాసము ప్రేమ ఈ రెండు కలిసి జోడిగా వెళ్తాయి. బాగా వినని మాట, విశ్వాసము ప్రేమ ఈ రెండు కలిసి జోడిగా వెళ్తాయి. ఇది వేరువేరుగా ఉండవు, ఇవి ఎప్పుడు ఇవి కలిసే ఉంటాయి. అందుకే ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు చూడండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయనకు నీ పైన విశ్వాసం ఉన్నది. నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీకు ఆయన పైన విశ్వాసం ఉన్నది. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా రావాలి అంటే, ముందు అతన్ని ప్రేమించాలి. అమనంటారా? మీకు అర్థమైందని చెప్పింది. ఒక వ్యక్తి విశ్వాసాన్ని పొందుకోవాలంటే ముందు ఆ వ్యక్తి ప్రేమించాలి. అందుకే నేను చెప్పాను, వాక్యములో ప్రేమలో పడండి, వాక్యముతో ప్రేమలో పడండి. మీరు ముందు వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వాక్యం పైన విశ్వాసం వస్తుంది. మీరు వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడితే సంఘాలను కాదు, సంస్థలను కాదు, పాస్టర్లను కాదు, లేదు 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 లేదు, రెవరెండులను బిషపులను కాదు, నువ్వు ప్రేమించాల్సింది వాక్యాన్ని. ఎందుకంటే వాక్యం ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. సో వాక్యాన్ని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం. ఎందుకంటే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. ఇవి రెండు కాదు, ఒకటే. ఇవి రెండు కాదు, ఒకటే. వాక్యము దేవుడు అన్నా ఒకటే. వింటున్నారా? వాక్యమన్నా దేవుడన్నా ఒకటే. హల్లెలూయా.
ఇప్పుడు ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నీకు ఆటోమేటిక్గా విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. ప్రియులారా, ప్రేమ ఉన్న చోట, ప్రేమ లేని చోట విశ్వాసం ఉండదు, ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. అందుకే ప్రవక్త చెప్పినట్టుగా నువ్వు ముందు ప్రేమించాలి. యేసుక్రీస్తును వచ్చి శాస్త్రులు పరిసయ్యులు సదుకేయులు ప్రశ్న అడిగారు. ప్రశ్న ఏంటిదంటే, ఆజ్ఞలలో ప్రథమమైనది మొదటి ఆజ్ఞ ఏంటని అడిగారు. మీరు బైబిల్లో చదివారా లేదా మాట? మీరు అందుకే మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు బాగా చదవాలి, వందల సార్లు చదవాలి, ప్రతి బిట్టను గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. యేసును శోధించడానికి వచ్చి అడిగారు వాళ్ళు. ఏమని అడిగారంటే, ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞ ఏంటి, మొదటి ఆజ్ఞ ఏంటిది, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటిది అని అడిగారు. అప్పుడు యేసు ఏమని చెప్పాడో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ బలముతో నీ ప్రభు అయిన దేవుని ప్రేమించుటే మొదటిదిని ప్రథమమైనదిని ముఖ్యమైనది అన్నాడు ఆయన. అని లేదు, వాక్యాన్ని విశ్వసించుటే ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అని లేదు ఆయన. వాక్యాన్ని విశ్వసించడము, ప్రభువుని విశ్వసించడం మొదటి ఆజ్ఞ అని లేదు ఆయన. ఆయన ఎందుకు ప్రభువుని ప్రేమించడం, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించుటే మొదటి ఆజ్ఞ ఎందుకన్నాడంటే, యేసుకు తెలుసు ప్రేమతో పాటు విశ్వాసం కూడా వెళ్తుంది కాబట్టి. లోరే హల్లెలూయా. ప్రేమతో పాటు విశ్వాసం కూడా వెళ్తుంది కాబట్టి యేసు, అందుకే ఆయన ఏమని చెప్పాడంటే, నువ్వు ముందు నీ ప్రభుని ప్రేమించు, పూర్ణ హృదయముతో ప్రేమించు, పూర్ణ ఆత్మతో ప్రేమించు, పూర్ణ బలముతో ప్రేమించు, పూర్ణ వివేకముతో ప్రేమించు, పూర్ణ జ్ఞానముతో ప్రేమించు, ఇంకో విధంగా చెప్పాలంటే నీకున్న సమస్తముతో ప్రేమించు. మరి నువ్వు ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా నీకు విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. భర్త పైన భార్యకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా భార్య భర్తను విశ్వసిస్తుంది, అలానే భార్య పైన భర్తకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా భర్త భార్యను విశ్వసిస్తుంది, విశ్వసిస్తాడు. హల్లెలూయా. ప్రేమతోనే విశ్వాసం కొనసాగుతుంది. అందుకే ముందు ప్రేమించమన్నాడు ఆయన. నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నీకు విశ్వాసం వస్తుంది, వాక్యం పైన విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే, వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడితే నీకు వాక్యం పైన విశ్వాసం కూడా వస్తూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి, దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, రైట్? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఎంతమందికి తెలుసు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని? తెలిసిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఓకే, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇప్పుడు దేవుడికి మన పైన విశ్వాసం ఉన్నది. కేవలం ఇప్పుడు మనం దేవుని ప్రేమించడం వలన దేవుని పైన విశ్వాసం ఉంచడమే కాదు, ఇప్పుడు ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నట్లయితే దేవునికి మన పైన విశ్వాసం ఉన్నది. యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదువుదాం వచనం, జాగ్రత్తగా చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును. ఓర్పు అంటే సహనం, ఓర్చుకోవడం, సహించడం. అమనంటారా? సహించడం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
దీనికి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ యాకోబు చెప్పిన ఉదాహరణ, యాకోబు చెప్పిన మాటకు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అన్నమాట. మీకు విశ్వాసం ఉన్నది అని చెప్తే సరిపోదు, అది పరీక్షించబడాలి. మరలా నేను చెప్తున్నాను, నాకు విశ్వాసం ఉన్నది ప్రభు పైన అంటే సరిపోదు, ఆయన పరీక్షిస్తాడు. అలాగుననే నేను దేవుని విశ్వసిస్తున్నాను అంటే నువ్వు కూడా వాక్య విషయంలో పరీక్షించాలా? హల్లెలూయా. బ్రతిపానం ఏమంటాడంటే, దేవుడు యోబు విషయానికి వచ్చినప్పుడు యోబు విశ్వాసాన్ని పరీక్షించగోరాడు. దేవుడు అబ్రాం విషయానికి వచ్చినప్పుడు మనం ఎప్రిల్ 11లో చదివినాం, మనం పొద్దున చదివినాం, కానీ దాని గురించి నేను చెప్పలేదు. అదేంటంటే ఇస్సాకును అర్పించుట. ఏంటిది అది? అబ్రాములో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడం. హల్లెలూయా. తనకు ఒక్కగానే ఒక కుమారుడైన అబ్రాహాముకి ఇవ్వబడిన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును దేవుడు ఏం చేయమన్నాడు? తనకు బలిగా ఇచ్చేయమన్నాడు. అవునా? ఇప్పుడు దేవుని పైన విశ్వాసం అబ్రాహాముకు ఉందో లేదో దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు అక్కడ. దేవుడు ఎప్పుడైనా సరే ప్రియులారా, మన విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి ఇష్టపడతాడు. హీ లవ్స్ టు పుట్ ద టెస్ట్ టు అవర్ ఫేత్. మన విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి ఇష్టపడతాడు ఆయన. అవును, నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. దేవుడు చూడగోరుతున్నాడు నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావో. నువ్వు ఆయనను ఎంత ప్రేమిస్తున్నావో ఆయన చూడగోరుతున్నాడు. ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచబడుతుంది అంటే నీ విశ్వాసానికి పరీక్ష ద్వారా వ్యక్తపరచబడుతుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పితే సరిపోదు, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే సరిపోదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో దేవుడు తెలుసుకోగోరుతాడు. దానికి ఏం చేస్తాడు? విశ్వాసానికి పరీక్ష పెడతాడు ఆయన. ఏం పెడతాడు? పరీక్ష పెడతాడు ఆయన. దాన్నే ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రాహాముకి 25 సంవత్సరాల దాదాపు కుమారుణ్ణిచ్చాడు. అబ్రాహాము ఆల్రెడీ సెంచరీ కొట్టాడు 100 సంవత్సరాలు. కానీ రాత్రి నేను చెప్పినట్టుగా అతని శరీరం మార్పు చెందింది. గ్లోరీ, హల్లెలూయా. అతని శరీరం మార్పు చెందింది. శారా 90 సంవత్సరాలకు వచ్చింది, కానీ ఆమె కూడా శరీరం మార్పు చెందింది. వాళ్ళిద్దరి శరీరాలు మార్పు చెంది కుమారుని పొందుకున్నారు. ఇప్పుడు అబ్రాహాముని ఆ కుమారుని పొందుకున్న 10-12 ఏళ్లకు మళ్ళీ దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇచ్చిన ఆశీర్వాదం విషయంలోనే పరీక్షిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనకిచ్చిన ఆశీర్వాదాల విషయంలోనే మళ్ళీ మనల్ని పరీక్షిస్తాడు. అంటే మనం ఆశీర్వాదాలను ఎక్కువ ప్రేమిస్తానమా లేక దేవుని ఎక్కువ ప్రేమిస్తానమా? మీకు అర్థమైందా? మనం ఆశీర్వాదములను ఎక్కువ ప్రేమిస్తున్నామా లేక దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? దేవుడు దాన్ని తెలుసుకోగోరుతాడు. నీకు దేవుడు సంఘాన్ని ఇస్తాడు, కానీ ఆ సంఘం విషయంలోనే శోధన వస్తుంది. ఆ సంఘం విషయంలోనే శోధన వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు దైవజనులారా? దేవుడు పరీక్షించగోరుతున్నాడు, నువ్వు సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తానవా దేవుని ఎక్కువ ప్రేమిస్తానవా? హల్లెలూయా. దేవుడికి ముఖ్యముగా తనకంటే ఎక్కువగా దేని ప్రేమించినా ఒప్పుకోడు ఆయన. అది ఆయన స్వభావం, అది ఆయన నేచర్. తనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు, దేనిని ప్రేమించొద్దు.
యేసు అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించినను మీరు నాకు పాత్రులు కాదు. సో వాట్ జీసస్ వాంట్స్, యేసుకి ఏం కావాలి ఇప్పుడు? తనకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. మరి ప్రేమించొద్దు అంటే తనకంటే ఎక్కువగా ఎవరిని నమ్మద్దు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ విశ్వాసం విడదీయలేని బంధము కలిగిన కవలలు. ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, ప్రేమతో విశ్వాసం నడుస్తుంది. హల్లెలూయా. దేవుడు దేన్ని నమ్మడానికి ఇష్టపడడు. ఒక విశ్వాసి తన దగ్గరకు వచ్చినప్పుడు తన పైననే పూర్తిగా ఆనుకోవాలని, తన పైననే పూర్తిగా ఆధారపడాలని, తన వాక్యాన్నే నమ్మాలని, తన్నే ప్రేమించాలని దేవుడు కోరుతాడు. వేరే దానికంటే వేరే ఏదో వచ్చినా ఒప్పుకోడు ఆయన. దానికి బైబిల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. వింటున్నారా? ఏంటిది బైబిల్లో ఉదాహరణ అంటే అబ్రహాము. అసలు అబ్రహాము కుమారుని పొందుకోవడమే సహజానికి విరోధం. అబ్రహాంకి 20-30 సంవత్సరాలు ఉన్నప్పుడు, షారాకు 18-20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇసాకు పుట్టుంటే అది అందరికీ యవన కాలంలో పుట్టినట్టుగానే పుట్టిల్లు. కానీ అబ్రహాంకి 100 సంవత్సరాలు, షారాకి 90 సంవత్సరాలు అప్పుడు పుట్టారు. సో అందరికీ పుట్టినట్టు పుట్టలేదు. ఇప్పుడు సాజాతీతముగా పుట్టాడు ఇప్పుడు ఇసాకు, సాజాతీతంగా పుట్టాడు ఇప్పుడు ఇసాకు. గ్లోరీ, హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు ఓ 10-12 ఏళ్ల తర్వాత అదే ఇసాకును తనకు అర్పించమని చెప్పాడు. అబ్రహాము ప్రేమలో ఏమైనా వ్యత్యాసం వచ్చిందేమో అని. అబ్రహాము యొక్క ప్రేమ దేవునిపై నుండి కుమారుడి పైన, దేవునిపై నుండి కుమారుడి పైన షిఫ్ట్ అయిందేమో చూడాలనుకున్నాడు. అబ్రహాము యొక్క ప్రేమ విశ్వాసం దేవునిపై నుండి ఇచ్చిన ఆశీర్వాదం పైన తిరిగిందేమో చూడగోరాడు ఆయన. ఎప్పుడు దేవుడు మనని ఆస్వాదించినప్పుడు మన ప్రేమ విశ్వాసం ఆశీర్వాదం వైపు తిరగకూడదు. మీకు అర్థమైందని చెప్పింది. మనకెప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు మన ప్రేమ మన విశ్వాసం దేవుడిచ్చిన ఆశీర్వాదం వైపు తిరగకూడదు. మన విశ్వాసం మన ప్రేమ ఎప్పుడు దేవుడి పైననే ఉండాల, ఆశీర్వాదాల పైన ఉండకూడదు, ఆశీర్వాదాల పైన ఉండకూడదు. అది ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అది ఈరోజు ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. కానీ నీకు ఉండాల్సిన విశ్వాసం, నీకు ఉండాల్సిన ప్రేమ ఎన్నడూ మారని దేవుని పైన ఉండాలా. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడి పైన ఉండాలా. నీ వ్యాపారం పైన ఉండకూడదు, నీ ఉద్యోగం పైన ఉండకూడదు, నీ ఇల్లు పైన ఉండకూడదు, నీ కారు పైన ఉండకూడదు, నీ బండి పైన ఉండకూడదు, నీ సంఘం పైన ఉండకూడదు, నీ పొలాల పైన ఉండకూడదు. దేనిపైన నీకు ప్రేమ విశ్వాసం దేవుడి పైన ఉన్నది అటు షిఫ్ట్ కాకూడదు, అటు తిరగకూడదు. విశ్వాసం మీద చెప్పాలంటే నేను ఇంకా 2 రోజులు కూటాలు చెప్పగలను. చెప్పని పాయింట్లతో మళ్ళీ చెప్పగలను. అన్నీ ఉన్నాయి విశ్వాసం మీద. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నువ్వు ప్రేమిస్తే నీకు విశ్వాసం వస్తుంది. నీ ప్రేమ షిఫ్ట్ అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు అపవాది చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడనుకో చర్చిలో విశ్వాసి, ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. బాగా వినండి సేవకులు, ముఖ్యంగా ఏమీ లేని స్థితిలో ఉన్నాడు. ఏమీ లేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దేవుణ్ణి ఎంతో నమ్ముతూ విశ్వసిస్తూ ప్రేమిస్తూ, నేను దేవుని ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు, నేను దేవుని ప్రేమిస్తున్నాను సంఘమా, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తూ దేవుని పైన విశ్వసిస్తూ అపారమైన నమ్మకం కలిగి ఉంటాడు. మరి పాస్టర్కి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటాడు, సంఘానికి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట అంటే, ప్రవక్త అంటున్నాడు, ఈ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు కదా,
విశ్వాసంతో ఉన్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని కొంచెం ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఏదో కొంత ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఆశీర్వాదం వచ్చుడుతోటైతని ప్రేమ విశ్వాసము ఇప్పటి వరకు దేవుడి పైన ఉన్నది, ఇప్పుడు ఆశీర్వాదం పైన షిఫ్ట్ అయిపోయింది. ఇక అప్పటి నుండి ఏం చేస్తుంటాడంటే ఇలా ఉన్నాడు ఇలా ఉంటాడుగా. దేవుడు ఏదో కొంత ఆశీర్వదించుడుతోటే, ఏదో దేవుడు కొంత దీవెనలు ఇచ్చుడుతోటే తల పైకెత్తడం మొదలు పెడతాడు. అప్పటి వరకు తల దించిన వాడు ఇప్పుడు తల పైకెత్తడం మొదలు పెడతాడు. ఈ ప్రపంచమంతా నాదే అన్నట్టు, ఈ చింతూరంతా నాదే అన్నట్టు, వింటున్నారా అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏంటి వ్యక్తి ప్రాబ్లం? మొన్నటిదాకా ఎంతో దేవుని ప్రేమించాడు, దేవుని పైన ఎంతో విశ్వాసం ఉంచాడు, దేవుడు అంటే తన ప్రాణమని చెప్పాడు, ఎన్నో విషయాలు సహకరించాడు, చక్కగా సంఘములో పనిచేశాడు, ఏమీ లేనప్పుడు బాగున్నాడు. ఇప్పుడు కొంత ఆశీర్వాదం రావడంతో కొంచెం స్థాయి పెరుగుతోటే, ఆ దీవెనల వలన ఆశీర్వాదం వలన అతని స్థాయి కొంచెం పెరుగుతోటే ఎందుకు ఇలా అయ్యాడు అంటే, ఇతని ప్రేమ ఇతని విశ్వాసం ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఎటు షిఫ్ట్ అయిందంటే ఆశీర్వాదాల పైన. సేవకులైనా అంతే విశ్వాసులైనా అంతే, నేను ఎవరిని వదలట్లా, వదలని కూడా నేను పక్షపాతిని కాదు. సేవకులు అనే మాట వచ్చినప్పుడు నేను కూడా అందులో ఉన్నా, మర్చిపోకండి. మిమ్మల్ని అంటలేను, నన్ను నేను కూడా అనుకుంటానా, నన్ను తిట్టుకోకండి. మీరు సేవకుడు అన్నప్పుడు నేను విశ్వాసిని కాదు, నేను కూడా సేవకునే. ఒక సేవకుడు నేను అంటున్నాను అంటే అది నా గురించి నేను అనుకుంటున్నట్టే. సేవకుడికైనా విశ్వాసకైనా ఒకటే. ఎప్పుడు మన యొక్క దృష్టి ఆశీర్వాదాల వైపు తిరగకూడదు. నో సార్, మనము అదే ప్రేమ అదే విశ్వాసం, దేవుడు ఎంత ఆస్వాదించినా, దేవుడు ఎంత మనల్ని హెచ్చించినా, దేవుడు ఎంత మనల్ని ఉన్నత స్థలానికి తీసుకుపోయినా, పెద్ద స్థలంకి తీసుకెళ్ళినా, అదే విశ్వాసం అదే ప్రేమ దేవుడి పేర ఉండాలని దేవుడు కోరుతాడు. మన ప్రేమలో కానీ మన విశ్వాసంలో కానీ వ్యత్యాసం ఉండకూడదు, తేడా ఉండకూడదు. అదే ప్రేమ అదే విశ్వాసం దేవుడి పైన కలిగి ఉండాలా. మీకు అర్థమైందని చెప్పింది, అర్థమైన రామ చెప్పండి. ఇప్పుడు అబ్రహాము ఎందుకు పరీక్షించాడో మీకు అర్థమవుతుందిగా. అబ్రహాముకు ఇస్సాకు పుట్టక మునుపు ఏ ప్రేమ దేవుని పైన ఉన్నదో, ఏ విశ్వాసం దేవుని పైన ఉన్నదో, ఇస్సాకు పుట్టాక కూడా 10-12 సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అదే విశ్వాసం దేవుని పైన ఉన్నదా లేదా అని పరీక్షించాలనుకున్నాడు దేవుడు. అబ్రహాము విశ్వాసం ఏమైనా షిఫ్ట్ అయిందా? అబ్రహాము యొక్క ప్రేమ ఏమైనా షిఫ్ట్ అయిందా? దేవునిపై నుండి, హల్లెలూయా, దేవునిపై నుండి అబ్రహాము యొక్క విశ్వాసం ప్రేమ ఇస్సాకుపైకి ఏమైనా తిరిగిందా, ఆశీర్వాదం వైపుకి ఏమైనా తిరిగిందా అని దేవుడు పరీక్షించగోరాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నీకున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నేను చూపించు పర్వతం యొద్దకు తీసుకెళ్ళి నాకు బలర్పించు. రాత్రి ఆ దర్శనం వచ్చిందో లేదో, తెల్లవారే గాడిదను కట్టెలను ఇద్దరు పనివారిని ఆ చిన్నవాడైన ఇస్సాకుని కత్తిని తాడును నిప్పును అన్నీ పట్టుకొని బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు షారాను పిలిచి అన్నాడు, నేను దేవునికి బలర్పించడానికి వెళ్తున్నాను. కానీ ఏది బలర్పిస్తున్నాడో చెప్పలే, అది అబ్రహాముకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇది షారా విశ్వాసానికి పరీక్ష కాదు, ఇది షారా విశ్వాసానికి పరీక్ష కాదు, ఇది ఇది అబ్రహాము విశ్వాసానికి పరీక్ష. అసలు అబ్రహామును దేవుడు పరిశోధించగోరాడు, అదే ప్రేమ ఇంకా ఉందా లేదా, నా పైన అదే ప్రేమ అబ్రహాముకు ఉందా లేదా,
నా పైన అదే విశ్వాసం అబ్రాహాముకు ఉన్నదా లేదా అది పరీక్షించగోరాడు. లేకపోతే ఆశ్వదించబడ్డ తర్వాత కుమారుడు పుట్టాక ఈ 10-12 ఏళ్లలో ఏమైనా అబ్రాహాము విశ్వాసం ప్రేమ అది నా పై నుండి ఆ చిన్నవాడని ఇసాకు పై వైపు అది మళ్ళిందా, అది అటు తిరిగిందా? అదే దేవుడు పరిశోధించగోరాడు, అదే దేవుడు చూడగోరాడు. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అబ్రాహాము ఇలా అనలేదు, ఏంటి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? నీవు అంటే నాకు ప్రాణం అని తెలియదా? నీవు నీ పైన నాకు విశ్వాసం ఉన్నది నీకు తెలియదా? ఇవన్నీ డైలాగులు కొట్టలే, పరీక్షను యాక్సెప్ట్ చేశాడు, పరీక్షను అంగీకరించాడు. హల్లెలూయా. ఆ పరీక్షను అంగీకరించాడు. ఇప్పుడు తాను దేవుని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుని పైన ఎంత విశ్వాసం ఉందో తెలియజేయాలనుకున్నాడు. ఇదే అతనికి తన విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్ష వలన తన విశ్వాసాన్ని రుజువు చేయగోరుతున్నాడుగా. దేవుడి పై ఉన్న తన విశ్వాసాన్ని అబ్రాహాము రుజువు చేయగోరుతున్నాడు. అబ్రాహాము బయలుదేరాడు, గాడిద పైన చిన్నవాణ్ణి కూర్చోబెట్టుకున్నాడు, కర్రలను ఆ చిన్నవాణ్ణి పైన పెట్టాడు, నిప్పు కత్తి పట్టుకున్నాడు, ఇద్దరు పనివారులు. అబ్రాహాము బయలుదేరాడు. దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు అబ్రాహాము. దేవుడు ఒక ప్రదేశాన్ని చూపించాడు, ఎక్కడైతే క్రీస్తు సిలువ వేయబోతున్నాడో ఆ ప్రదేశానికి రమ్మన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే క్రీస్తు సిలువ వేయబడబోతున్నాడో, వింటున్నారా నేను చెప్పింది, క్రీస్తు సిలువ ఆ కొండ దగ్గరికి రమ్మన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన బయలుదేరాడు, మార్గ మధ్యలో చిన్నవానికి డౌట్ వచ్చింది. తండ్రి గారు అని పిలిచారు. ఏమిటి నా కుమారుడా అని ఈయన అన్నాడు. చూడండి తండ్రి కొడుకుల మధ్యలో సంభాషణ. మనం ఎక్కడ పిలుతాం, రాయ్ దరిద్రుడా ఎక్కడున్నావు, కొడుకును పిలిచే విధానం అది. అలా పిలవకూడదు. మనం పిల్లలను చాలా మర్యాదగా పిలవాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులను మర్యాదగా పిలవాలి. ఓరంటాడు మా కొడుకు అంటే నాకు ఇష్టం అందుకే వాణ్ణి రా గీ అని వాదని ఇదని చెడ్డ మాటలతో తిడతా నేను వాణ్ణి. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. బైబిల్ ఏమంటుందంటే ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. మొదటి కొరింథీయులు 13 అధ్యాయంలో ఉంది. నువ్వు నిజంగా నీ కొడుకును ప్రేమిస్తే, నీ కూతురును ప్రేమిస్తే నువ్వు మర్యాదగా పిలుస్తావు. అలా ఉనే తల్లిదండ్రులను కూడా పిల్లలు మర్యాదగా పిలుస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో మర్యాద ఉండాలి. భార్య భర్తల మధ్యలో కూడా అట్లనే ఉండాలి. ఒసేయ్ ఎక్కడున్నావే, ఇట్లావే. ఇక భార్య కోపం వస్తే ఒరే, భార్య కోపం వస్తే ఒరే, ఇక మర్చిపోతుంది భర్త నా సంగతి అని ఇక నోటికొచ్చిన పూతులు తిడుతుంది. అది ప్రేమ అనుకుంటానా? అది ప్రేమ కాదు, అది అది 3వ ప్రపంచ యుద్ధం. అది మీ ఇంట్లో నుండే మొదలైంది. అది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. భార్య భర్తల మధ్యలో ప్రేమతో మాట్లాడుకోవడం ఉండాలి, వాళ్ళు ప్రేమతో సంభాషించుకోవడం ఉండాలి, మర్యాదతో, మర్యాదతో. అలానే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కూడా అదే మర్యాద, అదే ప్రేమ ఉండాలి. మీరు కనుక నాకు టైం లేదు కానీ మీరు ఆదికాండం వెళ్ళి చదవండి. ఆదికాండంలో అబ్రాహాము ఇసాకు మధ్యలో జరుగుతున్న సంభాషణ చూడండి. నా తండ్రి గారు అని పిలుస్తాడు ఆయన. అప్పుడు ఏమిటి నా కుమారుడా అని ఈయన అంటాడు. కత్తి ఉన్నది, కర్రలున్నాయి, తాడున్నది, నిప్పున్నది, కానీ బలర్పించడానికి మరి బలి అర్పణ జంతువు ఏదని అడిగాడు. అప్పుడు అబ్రాహాం ఏమని చెప్పాడో తెలుసా, దేవుడే చూచుకొను. అబ్రాహాముకు తెలియదా, అబ్రాహాముకు తెలియదా తను ఎవరికి బలర్పిస్తున్నాడో? తెలుసు, ఇస్సాకునే బలర్పిస్తున్న సంగతి తెలుసు. అయినా కూడా అబ్రాహాం ఏమన్నాడో తెలుసా, దేవుడే చూచుకొను. దాన్నే యెహోవా యీరే అంటారు.
యెహోవా ఈరంటే అర్థము దేవుడే చూచుకొనును, దేవుడే తన బలి అర్పణను చూచుకొనును. హల్లెలూయా. యెహోవా ఈర్ అనే పేరు అక్కడ వచ్చింది దేవుడికి. ఆ ఏడు మిశ్రమమైన నామములో ఒక నామము యెహోవా ఈరే. తెలుసుగా మీకు యెహోవా ఈరే, యెహోవా నిస్సీ, యెహోవా రఫా, యెహోవా సిద్కియం, యెహోవా షమ్మా, యెహోవా యెహోవా షాలోం. హల్లెలూయా. ఇవన్నీ వివిధ సందర్భాలను బట్టి దేవుడికి కలిగిన ఏడు మిశ్రమమైన నామాలు. అందులో యెహోవా ఈరే అనే పేరు దేవుడికి ఎప్పుడు వచ్చిందంటే అబ్రహాము బలర్పించే సమయంలో, అబ్రహాము విశ్వాసం యొక్క పరీక్షలో. హల్లెలూయా. అబ్రహాము అన్నాడు దేవుడే తన బలి అర్పణ చూసుకుంటాడు. ఆ తర్వాత కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిన్నవానికి ఆ కట్టెలు అప్పచెప్పాడు. ఇప్పుడు క్రీస్తు ఎలాగైతే ఆ కొండపైకి ఎక్కుతున్నప్పుడు తన సిలువను తానే మోసుకొని బయలుదేరుతున్నాడో, ఇప్పుడు ఇసాకు కూడా క్రీస్తు పాత్రలో ఉన్నాడు. అక్కడ క్రీస్తు ఒక ముంగుర్తిలో ఉన్నాడు. అక్కడ ఇప్పుడు తన సిలువను తానే ఎత్తుకొని బయలుదేరుతున్నాడు, తన కర్రలను తానే పట్టుకొని బయలుదేరుతా ఉన్నాడు. అబ్రహాము కత్తిని నిప్పును పట్టుకొని బయలుదేరాడు. ఆ ఇద్దరితో పనివారితో అన్నాడు, నేనును ఈ చిన్నవాడును మేము ఆ కొండపైకి వెళ్ళి బలర్పనిచ్చి మళ్ళీ మేమిద్దరం తిరిగి వస్తాం. బాగా వినండి, మరలా మేమిద్దరం తిరిగి వస్తాము. అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాం అనుకో, అసలు ఎవరిని బలర్పించడానికి వెళ్తున్నావు? ఈ చిన్నవాడిని. మళ్ళీ మీరిద్దరు కిందికి దిగి వస్తారని ఎట్లా అంటున్నావు? అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడో తెలుసా? పౌలు చెప్పింది చెప్తాడు. హెబ్రీ 11లో పౌలు చెప్పాడు ఆ మాట, మృతతుల్యమైన దిశలో తన భార్య తానున్నప్పుడు ఇసాకును పొందుకున్నాడు. ఇప్పుడు ఆ ఇసాకే మృతుడైనా అతను కాలిపోయి బూడిదైనా మళ్ళీ దేవుడు లేపగలడని అబ్రహాము యొక్క విశ్వాసమై ఉన్నది. మళ్ళీ ఆ చిన్న కుమారుణ్ణి దేవుడు, ఆ బూడిదగా మారిన కుమారుణ్ణి మళ్ళీ లేపగలడని, మృతుడైన కుమారుని లేపగలడని అబ్రహాము యొక్క విశ్వాసం. ఎందుకంటే అబ్రహాము కుమారుని పొందుకున్నదే మృతతుల్యమైన స్థితిలో ఉన్నప్పుడు. శారా గర్భము మృతతుల్యముగా ఉన్నది, అబ్రహాము కూడా మృతతుల్యుడిగా మారిపోయాడు. ఆ మృతతుల్యమైన దశలో ఉండగా దేవుడు ఇస్సాకునిస్తే, ఇప్పుడు అదే ఇస్సాకు మృతులైతే లేపడా? ఏమి రెవలేషన్ అబ్రహాంకి, ఏం ప్రత్యక్షత అబ్రహాంకి, ఏం ఆత్మ బయలుపాటు అబ్రహాంకి, ఏమి విశ్వాసం అబ్రహాంకి. అబ్రహాం అంటున్నాడు కిందనే, మేమిద్దరము వెళ్ళి దేవుడికి అర్పణ అర్పించాక, బలర్పణ ఇచ్చాక మళ్ళీ మేమిద్దరం కిందికి దిగి వస్తాం. అబ్రహాం యొక్క మాటలలోనే విశ్వాసం కనబడతాంది. ఇప్పుడు పైకి తీసుకెళ్ళాడు ఆ చిన్న కుమారుణ్ణి. ఆ చిన్న కుమారు ఆ కట్టలు మోసుకుంటా వెళ్తున్నాడు ఆ కొండపైకి. 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు అలానే ఉండబోతున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు కూడా అలానే వెళ్ళాడు, అలానే ఇసాకు వెళ్ళిన విధంగానే. హల్లెలూయా. ఇప్పుడు ఆ కట్టెలతో బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెలపైన పడుకోబెడుతున్నాడు. ఇసాకు ఏం మాట్లాడతలేడు, ఎందుకంటే ఇసాకు తండ్రికి విధేయుడైన కుమారుడు. యేసుక్రీస్తు పైన ఆ సిలువ వేస్తున్నప్పుడు ఆయన గొర్రవలే మౌనంగా ఉన్నాడు. ఆయన ఆయనను కొడుతున్నప్పుడు గొర్రవలే మౌనంగా ఉన్నాడు. ఆయన 1 దెబ్బ 40 దెబ్బలు కొడుతున్నప్పుడు గొర్రవలే మౌనంగా ఉన్నాడు. ఆయన ఆయన తలపైన మిల్ల కిరీటము పెట్టి కర్రతో బాదుతున్నప్పుడు ఆ ముళ్ళు ఆయన తలలోనికి గుచ్చుకొని మెదడు దాకా వెళ్ళి రక్తం గారుతూ ఉంటే గొర్రవలే మౌనంగా ఉన్నాడు. ఆయన ఎందుకో తెలుసా?
ఆయన తండ్రికి విధేయుడైన కుమారుడు ఆయన. హల్లెలూయా. అదే పాత్ర మనకి ఇస్సాకులో కనబడతా ఉంది. ఇప్పుడు ఇస్సాకు అక్కడ అర్పించబడుతున్న సమయంలో ఏమీ మాట్లాడతలేడు, తండ్రి ఏమీ మాట్లాడతలేడు, నువ్వే ఆ గొర్రె పిలవని చెప్తలేడు. కేవలము తన విశ్వాసానికి పరీక్ష వచ్చిందని మాత్రం తెలుసు. కానీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఇప్పుడు అబ్రాహాం ఇంకా ఓర్పుతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రాహాం తెలుసు దేవుడు ఆ రోజు గొప్ప అద్భుతం చేయబోతున్నాడని. ఒకవేళ ఇతను ఈ కుమారుని అర్పించబడి ఖాళీ బూడిదైనా మళ్ళీ తిరిగి లేస్తాడని తెలుసు. అందుకే తను దేవుడు చెప్పినట్టు చేసేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చేసేస్తా ఉన్నాడు. అబే, ఎప్పుడైనా నువ్వు దేవుడు చెప్పినట్టు చేయడమే నీ పని అయి ఉన్నది. ఏం జరుగుతుందా అనేది నీకు అవసరం లేదు. ఏం జరుగుతుందా నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఆయనే ఏదైనా చేస్తాడు, ఆయనే కార్యాలు జరిగిస్తాడు, ఆయనే అద్భుతాలు జరిగిస్తాడు, ఆయన ఆశ్చర్యాలు జరిగిస్తాడు. నువ్వు కేవలము వాక్యాన్ని నమ్ముతూ వాక్యం ఏం చెప్తే అదే చెయ్యి. వాక్యం చెప్పింది చేసుకుంటూ పోవడం నీ పని, వాక్యం చెప్పింది నువ్వు జరిగించుకుంటూ పోవడం నీ పని. మిగతా సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు, మిగతా కార్యాలన్నీ దేవుడు చూసుకుంటాడు. రంగంపైకి ఎప్పుడు రావాలో దేవుడికి తెలుసు, ఏ కార్యం ఎలా చేయాలో దేవుడికి తెలుసు. నువ్వు వాక్యాన్ని నెరవేర్పు చేయడమే నీ పని అయి ఉన్నది. నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నెరవేర్పు చేయడమే నీ పని అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? అబ్రహాము విశ్వాసము పరీక్షించబడుతున్నది. ఆ పరీక్ష తనకు ఓర్పునిచ్చింది. ఇప్పుడు ప్రార్థించాడు, ఓ యెహోవా, నీవు చెప్పినట్లుగానే నాకొక్కగానే ఒక కుమారుడైన ఇస్సాకును నీకు ఇప్పుడు బలర్పిస్తున్నాను. యెహోవా నామములో నీకు ఇప్పుడు బలర్పిస్తున్నాను. నీపై ఉన్న ప్రేమ షిఫ్ట్ కాలేదు, నీపై ఉన్న విశ్వాసం నాకింకా వేరే ఆశీర్వాదాల వైపు తిరగలేదు. నాకింకా నువ్వు అదే విశ్వాసం ఉన్నది. అందుకే కింద నేను చెప్పొచ్చా మళ్ళీ కుమారుందో నేను కిందకి వస్తానని. నీ పైన నాకు విశ్వాసం ఉన్నది. ఒకవేళ నా కుమారుడు ఇప్పుడు బలర్పించబడ్డా, ఈ అగ్ని చేత కాల్చివేయబడ్డా, మళ్ళీ బూడిదగా ఉన్న కుమారుడు లేపుతావు, మళ్ళీ మట్టిగా మారిన నా కుమారుని లేపుతావు. నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఈరోజు అదేనా మన విశ్వాసం? మనం మట్టిగా మారినా మరలా లేస్తాం. మనము మట్టిగా మారినా మరలా లేస్తాం. మనం సమాధిలోని తిరిగి లేస్తాం. ఒకవేళ మనం మట్టిగా మారినా కూడా మరణము మనను ఆపలేదు, సమాధి మనను ఆపలేదు, పాతాళం మనను ఆపలేదు, ఏది మనను పట్టుకుని ఆపలేదు. ఎందుకంటే మనం తిరిగి లేస్తాం. మనం అబ్రాహాము కూడా అదే పునర్ధానపు శక్తి పైన నమ్మకం ఉన్నది, అదే పునర్ధానపు శక్తి పైన విశ్వాసం ఉంది అబ్రాహాముకి. నా కుమారుడు పునర్ధానుడు అవుతాడు, నా కుమారుడు తిరిగి మృతుల్లో నుండి లేస్తాడు. ఎందుకని ఈ కుమారుని నేను పొందుకున్నదే మృత తుల్య స్థితిలో పొందుకున్నా. హల్లెలూయా. ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? కత్తెత్తాడు, అర్పించబోయాడు. అంతలో ఒక స్వరం వినబడుతున్నది, అబ్రాహాము ఆగు, అబ్రాహాము ఆగు, ఆగు. హల్లెలూయా. నీకు ఒక్కగారిన ఒక కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించుటకు నువ్వు వెనక తీయలేదు కాబట్టి దీని వలన నీ విశ్వాసం ఇంకా నా పైన ఉన్నదని, నీ ప్రేమ ఇంకా నా పైననే ఉన్నదని దీని వలన నాకు అర్థమైనది. నీ ప్రేమను నీ విశ్వాసాన్ని నేను పరిశోధించగోరినా, నేను పరిశోధించినప్పుడు నీ ప్రేమ ఆశీర్వాదాల వైపు తిరగలేదు కానీ
నా పైననే ఉన్నది. అబ్రాహాముకి అలా ఉంటే అబ్రాహాం యొక్క రాజ సంతానానికి ఎలా ఉంటది? ఇప్పుడు మన అబ్రాహాము యొక్క రాజ సంతానమేనా? మనం అబ్రాహాము యొక్క రాజ సంతానమేనా? అయితే మన విశ్వాసం ఎప్పుడు దేనిపైన షిఫ్ట్ కాదు, వాక్యం పైననే ఉంటది మన విశ్వాసం. మన విశ్వాసం, మన ప్రేమ వాక్యం పైనే ఉంటది, ప్రభు పైననే ఉంటది. మన విశ్వాసం వేరే వాడి వైపు తిరగదు, మనకు వస్తున్న ఆశీర్వాదాల వైపు తిరగదు, మనకి ఇవ్వబడుతున్న దీవెనల వైపు తిరగదు. మన విశ్వాసం ఎప్పుడు ఆయన పైననే ఉంటది, మన ప్రేమ ఎప్పుడు ఆయన పైననే ఉంటది. గ్లోరీ, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి బ్రదర్, ఆశీర్వాదాల వైపు తిరిగిన సంగతి ఏంది? వాడు అబ్రాహాము రాజ సంతానం కాదు, వాడు వధువు కాదు, వాడు వేదవా, అది గ్రద్ద, అది పక్షిరాతి కాదు, అది అది గ్రద్ద, అది కోడిపిల్ల, అందుకే ఆశీర్వాదాల వైపు తిరిగింది అది. ఈరోజు సంఘశాఖలందరూ అదేగా చెప్పేది పోదా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఔషధిస్తాడు, దేవుడు మీకు ఇది ఇస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు. ఒకప్పుడు నాకు ఏమి లేకుండా ఇప్పుడు కారు ఉంది. విని దృష్టి అంతా, విని విశ్వాసం అంతా కారు పైన ఉంది. ఇప్పుడు విని విశ్వాసం, విని ప్రేమ అంతా ఆశీర్వాదాల పైన ఉంది. అందుకే వాడు అదే బోధ బోధిస్తాడు. సంఘశాఖ వాడు, సంస్థ వాడు మీకు కూడా అదే చెప్తాడు వాడు. ఓ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు పొలాలు ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మంచి పంట పొలాలు వస్తాయి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కోర్టు కేసులన్నీ కూడా కొట్టివేయబడతాయి. దేవుడి ప్రేమకు వాడికి సంబంధమే లేదు. ఎందుకో చెప్పాలా? మరి 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 కోర్టులో కేసులన్నీ కొట్టివేయబడేవి అన్యులే కూడా ఉన్నాయి, విగ్రహార్థన చేసే వాళ్ళే కూడా ఉన్నాయి, పంట పొలంలో పండేవన్నిట్లలో అన్యులకు కూడా పండుతూ ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చేట్లలో అన్యులకు కూడా ఉద్యోగాలు వస్తాయి, విక్రార్థన చేసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఏ విధముగా ఇప్పుడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడంటావు? వీడు చెప్పే కథ అంతా ఉట్టిదే. వీడు కోడిపిల్ల, వీడు గ్రద్ద, వీడు కాకి, అందుకే వీడికి ఎప్పుడు విని విశ్వాసం, ప్రేమ, ఆశీర్వాదాల పైన ఉంటుంది. నేను చాలా మందిని చూశాను. ఈరోజు పాస్టర్ మోషేతో కూడా అదే అన్నాను. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అన్ని స్థితికి వచ్చిన తర్వాత ఇంకోలాగా మారుతారు. వాళ్ళు గ్రద్దలని నేను చెప్తా. వాళ్ళు అబ్రాహాము యొక్క రాజ సంతానం కాదు, వాళ్ళు నిజంగా పక్షిరాజులు కాదు, వాళ్ళు కోడిపిల్లలు. వాళ్ళు ఏమీ లేనప్పుడు మాట్లాడేది వేరుంటుంది. నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుడు అంటే నాకు ప్రాణం, అందుకే నేను పిలుస్తున్నా, వాక్యం అందుకే నీతో చెప్పించుకుంటున్నా, మాకు సంఘానికి వాక్యమే కావాలి. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ అవుతోటే వాక్యం వద్దు, ఇప్పుడుగా చర్చ్ బిల్డింగ్ వచ్చుడుతోటే సంఘం పెరుగుతాడు. వాక్యం వద్దుగా, ఉన్నోళ్ళను కాపాడుకోవాలా నేను, దశమభాలను కాపాడుకోవాలా నేను? నేను చాలా చిట్టీలు వేసిన, నేను చాలా వాడికి కట్టాల్సి ఉన్నది, ఈ వస్తువు కొన్నా ఆ వస్తువు కొన్నా. ఏమైంది ఇప్పుడు? దృష్టి ఎట్టుపోయింది ఇప్పుడు? ఆశీర్వాదం అయిపోయింది. అలాంటోడు గ్రద్ద, కాకి, కోడిపిల్ల, పక్షిరాజు పిల్లలు ఎప్పుడు అలా ఉండవు. బైబిల్లో ఆది కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న పక్షిరాజు పిల్లలను చూడండి మీరు, వాళ్ళెప్పుడు వాళ్ళ దృష్టిని ఆశీర్వాదాల వైపు తిప్పలేదు. అబ్రాహాం ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, అబ్రాహాం యొక్క రాజ సంతానం పక్షిరాజు పిల్లలై ఉన్నారు. అబ్రాహాం ఎలాగైతే వాళ్ళ దృష్టి దేవుని పై నుండి మళ్ళలేదో, దేవుని పై నుండి అబ్రాహాం యొక్క విశ్వాసం, ప్రేమ ఎలా మళ్లించబడలేదో, అబ్రాహాం యొక్క రాజ సంతానమైన పక్షిరాజు పిల్లలు కూడా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ప్రేమ ఆ విధంగానే ఉంటుంది. నేను ఇంకొక పక్షిరాజు గురించి చెప్పి ముగిస్తా.
అతనే యోబు. బైబిల్ మీరు బాగా చదవండి, ఎందుకంటే బైబిల్ చదివి ప్రసంగం చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. బైబిల్లో ఏముందంటే, ఒకరోజున పరలోకములో దేవదూతల సమావేశం ఏర్పడింది. ఆ సమావేశానికి లూసిఫర్ కూడా హాజరయ్యాడు. ఓకేనా? ఇది అందరు చెప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. గ్లోరీ, హల్లెలూయా. నాకు తెలుసు మీరు 3 రోజులు నలిసిపోయి ఉన్నారని. ఒక ప్రాంతంలో ఉంటే వేరు, 3 ప్రాంతాలు కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రయాణాలు చేసి తిరగడం. ఇదంతా 3 చోట్ల జరిగినాయి 3 రోజులు. నాకు తెలుసు కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఒక 15 నిమిషాలు ఓపుకబట్టండి, ఎందుకంటే నా మాట నిలబెట్టుకుంటా 15 నిమిషాలను ముగిస్తా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరలోకంలో జరుగుతున్న ఆ సమావేశానికి, ఆ దేవదూతల సమావేశానికి లూసిఫర్ అటెండ్ అయ్యాడు. లూసిఫర్ని చూసి దేవుడు అడిగాడు, లూసిఫర్ అపవాది ఎక్కడి నుండి వస్తున్నావు? అప్పుడు వాడన్నాడు, ఇప్పుడే చింతూరుకు పోయినా, బుర్కనుకోటకు పోయినా, పెద్ద సీతనపల్లికి పోయినా, వరంగల్కి పోయినా, కాశింపల్లికి పోయినా, అన్నీ తిరిగి వస్తానా, భూమి పైన ఇటు అటు తిరుగుతానా, అన్నీ చూసి వస్తున్నా. ఓకే ఓకే ఓకే, చూసి వస్తున్నావు, కానీ నీకేమైనా అనిపించిందంటే? నాకేమనిపించలే. మరి నా కుమారుడైన యోబు సంగతి ఏమంటావు? నా పక్షిరాజు సంగతి ఏమంటావు? ఆ పక్షిరాజు యోబు సంగతి ఏమంటావు? ఏమనేది ఉన్నది? చక్కగా ఆశీర్వాదాలు ఇచ్చావు, దీవెనలు ఇచ్చావు, తూర్పు దేశాలలోనే అతనంత ధనవంతుడు ఎవరు లేరు, అతనుకున్న కుమార్తెలంత అందమైన కుమార్తెలు ఎవరు లేరు, అందమైన కుటుంబాన్ని ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, ధనవంతుని చేశావు, నేనేమైనా చేద్దామంటే చుట్టూ కంచె వేశావు. ఈరోజు మనకి ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే, మన చుట్టూ కంచె ఉన్నది. ఈ రాత్రి మన చుట్టూ కంచె ఉన్నది. దేవుని యొక్క అద్భుతమైన ఆ సాజాతీతమైన కంచ మన చుట్టూ ఉన్నది. ఇంకో లేఖనం ఏమంటుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగాయును. మన చుట్టూ మన దూత ఉన్నాడు, మన ప్రక్కనే ఉండి మనని కావలి కాస్తా ఉన్నాడు. మీకు విషయం తెలుసా? అపవాది చాలాసార్లు నేను చంపాలనుకుంటాడు, కానీ నీకు చంపకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు, ఎందుకంటే చుట్టూ కంచె వేస్తున్నాడు ఆయన, చుట్టూ దూతను కావలిగా పెట్టున్నాడు ఆయన. అవన్నీ ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ డైమెన్షన్లో, ఆత్మ సంబంధమైన పరిధిలో, ఆత్మ సంబంధమైన పరిమాణంలో జరుగుతూ ఉంటాయి. నీకు ఆ విషయాలు తెలియదు, కంతేవు నిన్ను కాపాడుతూ ఉంటాడు. స్వయంగా అపవాది ఏమన్నాడో తెలుసా? ఏమైనా చేద్దామంటే నువ్వు కంచె వేసి పెట్టినావు, గాడిదలకు కూడా కంచేసావు, యోబుకున్న గాడిదలకు, వంటలకు కూడా కంచేసావు, వాటిని కాస్తున్న పని వాళ్ళకు కంచేసావు, వాళ్ళ కుటుంబానికి కంచేసావు, వాళ్ళకు దూద పెట్టావు కావలిగా. నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు ఏమనుకుంటానవని? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటిది రా లూసిఫర్? నువ్వంత ఆస్వాదించి, అంత దీవించి, తూర్పు దేశాలలోనే అతనంత ధనవంతుడు లేనిగా చేసి చుట్టూ కంచె పెడితే ఎవడైనా ఆరాధిస్తాడు, ఎవడైనా ప్రేమిస్తాడు, ఎవడైనా దేవుణ్ణి విశ్వసిస్తాడు అని అన్నాడు. ఓహో, నీ డౌట్ ఇప్పుడు ఆశీర్వాదాలు ఉన్నందుకే యోబు నన్ను ప్రేమిస్తున్నాడంటావు. యోబుకు ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నందుకే ఒక అందమైన కుటుంబము, ఒక ఆస్తిపాస్తులు, తూర్పు దేశాలలోనే అతనంత ధనవంతుడు లేనివాడిగా ఉన్నందుకు ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనల పైన విశ్వాసం ఉన్నది,
అతనికి ప్రేమ ఉన్నదంటావు, నా పైన కాదు వాటి పైన ఉన్నదంటావు, అవునా? అప్పుడు లూసిఫర్ అన్నాడు అవును. అప్పుడు దేవుడు ఒక నవ్వు నవ్విండు, ఒరే లూసిఫరు, అతను ఎవరో తెలుసా, నా పక్షిరాజు, అతను నేను ప్రేమిస్తున్నాను, అతను నన్ను ప్రేమించడం కాదు నేను అతను ప్రేమిస్తున్నాను, నాకు అతని పైన నమ్మకం ఉన్నది, నాకు అతని పైన విశ్వాసం ఉన్నది. ఈ రాత్రి దేవుడు ఆ మాట మన పట్ల నాలా, నేను ఈమెను ప్రేమిస్తున్నా, నేను ఈమె పైన నాకు విశ్వాసం ఉన్నది, నేను ఇతని ప్రేమిస్తున్నా, నేను ఇతని పైన నాకు విశ్వాసం ఉన్నది, నేను వీళ్ళందరినీ ప్రేమిస్తానా, నేను వీళ్ళ పైన నాకు విశ్వాసం ఉన్నది అని దేవుడు చెప్పగలగాల. ఏమన్నాడో తెలుసా? ఓకే, ఇప్పుడు యోబుకు నేను పరీక్ష పెడతాను, యోబు విశ్వాసానికి నేను పరీక్ష పెడతాను, నీ డౌట్ క్లియర్ చేస్తా లూసిఫర్, నీ సందేహాన్ని, నీ అపనమ్మకాన్ని, నీ అవిశ్వాసాన్ని నేను క్లియర్ చేస్తా. యోబు అలాంటోడు కాదు, ఆశీర్వాదాల కోసం నన్ను ప్రేమిస్తలేడు, దీవెనల కోసం నన్ను ప్రేమిస్తలేడు, హల్లెలూయా, తనకున్న పేరు ప్రఖ్యాతల కోసం ప్రేమిస్తలేడు, తన కీర్తి ప్రతిష్టల కోసం ప్రేమిస్తలేడు, తన కుటుంబం కోసం కాదు నన్ను ప్రేమించేది. యోబుకు ఇవన్నిటిని బట్టి కాదు ప్రేమ, నేనంటేనే ప్రేమ ఆయనకు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగిండనుకో, నేనంటే నీకు ప్రేమనా అంటే ఏమంటావు? ప్రభా బైక్ ఇచ్చినావుగా అందుకే నువ్వు అంటే ప్రేమ, ప్రభా నాకు భార్య పిల్లలను ఇచ్చావు కదా అందుకే నువ్వు అంటే ప్రేమ, ప్రభువా నాకు పొలం ఇచ్చినావుగా అందుకే నువ్వు అంటే ప్రేమ, ప్రభువా నాకు బిజినెస్ ఇచ్చావు కదా, ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చావు కదా, ప్రభువా నాకు ఇది ఇచ్చావు కదా అందుకే నువ్వు అంటే ప్రేమ అనే జవాబు చెప్పిండు అనుకో దేవుడు ఇట్లా అంటాడు, ఇది పక్షిరాజు పిల్ల కాదురా, ఇది కోడి పిల్ల, ఇది గ్రద్ద, ఇది కాకి, ఇది దీనికి అదే కావాలా. కానీ దేవుడు ఆ ప్రశ్న నిన్ను అడిగినప్పుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, పేతురుని అడిగాడు ఆ మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, నాకు ఇది ఇచ్చినందుకు అది ఇచ్చినందుకు ప్రేమిస్తున్నాను అన్నట్టు నువ్వు, ఎందుకంటే అవి లేకపోయినా మనం ఆయనను ప్రేమించాలా, అవి ఉన్నా లేకపోయినా మనం ఆయనను ప్రేమించాలా మనం, ఎందుకు మనల్ని కూడా అలానే ప్రేమించాడు ఆయన, ఏమీ లేని వారుగా ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు ఆయన. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? ఏమీ లేని వారుగా ఉన్నప్పుడు, అవునా కాదా? ఏమీ లేని వారుగా, ఏమీ లేని స్థితిలో, ఏమీ కాని స్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు. మరి దేవుని కూడా నువ్వు ఎలా ప్రేమించాలి? ఏదో వస్తువులను బట్టి, ఏదో ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి, డబ్బును బట్టి, లేకపోతే సంఘాన్ని బట్టి, దాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కాదు నువ్వు దేవుని ప్రేమించాల్సింది. నువ్వు దేవుణ్ణి ఏమీ లేని వాడిగా ప్రేమించాలా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం విషయంలో అన్నాడు లూసిఫర్తో, ఓకే లూసిఫర్ కంచె తీసేస్తున్నా, దూతను వచ్చేయమంటున్నా. అక్కడున్న యోబు చుట్టూ ఉన్న దూతను, యోబు చుట్టూ ఉన్న కంచెను నేను తీసేస్తున్నాను, సమస్తము నీ చేతికి అప్పచెప్తున్నాను, ఏం చేస్తావో చేసుకో, ఉన్నవన్నీ తీసేస్తానన్నోగా తీసేసుకో, అతని ప్రాణమును మాత్రం ముట్టకు, అతని ఆరోగ్యాన్ని కూడా తీసేసేయి, అతని కుటుంబాన్ని కూడా తీసేసేయి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకు, ఆ ప్రాణం నాది, ఆ ప్రాణం నాది, దాన్ని ముట్టే అధికారం నీకు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రాణం నాదే. చూడు ఇప్పుడు పరీక్షించు అతని విశ్వాసాన్ని. ఒక్క రోజులోనే మొత్తం ఆస్తి ఎంత పోయింది? గాడిదలు, జతల ఎడ్లు, వంటలు మొత్తం ఒక్కసారే అపవాది తీసేసుకున్నాడు. పని వారిని, దాసుల్ని, దాసురాలని అందరినీ, ఒక్కరోజులోనే
తూర్పు దేశాలలో అతనంత దరిద్రుడు, అతనంత పేదవాడు ఎవరు లేరుగా ఆ స్థితికి వచ్చేసాడు. ఆ తర్వాత అది వచ్చినప్పుడు, ఆ విషయం యోబుకు తెలిసినప్పుడు, యోబు నోట్లో నుండి ఏ మాట వస్తుందో అని పరలోకం ఎదురు చూస్తుంది, దూతలు ఎదురు చూస్తున్నారు, పక్కనే లూసిఫర్ ఎదురు చూస్తున్నాడు. ఆస్తిని అంతా తీసేసినందుకు ఏమంటాడా అని యోబు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకి స్తుతి ఘనత కలుగును గాక. ఆ మాట విన్నప్పుడు పరలోకమంతా చప్పట్లతో మోగడం మొదలైంది. మీరెవరు చప్పట్లు కొట్టారా? మీరు పరలోకమంతా చప్పట్లతో మోగిపోయింది. ఒక పక్షి రాజు ఆ మాట చెప్పినప్పుడు, అబ్రాహాము యొక్క రాజసంతానం ఆ మాట చెప్పినప్పుడు, గ్లోరీ హల్లెలూయా ఆమేన్. ఆ తర్వాత లూసిఫర్ మళ్ళీ వచ్చాడు. ఏమంటా లూసిఫర్ అంటే, ఆ దీవెనలు పోతే ఎవడైనా అట్లనే అంటాడు, కుటుంబాన్ని కూడా నా చేతికి అప్పచెప్పు. యోబు అతను కుటుంబాన్ని నా చేతికి అప్పచెప్పు, యోబు నా చేతికి అప్పచెప్పండి, వారి చుట్టూ ఉన్న కంచె కూడా తీసేస్తున్నా, తీసుకో, ఫినిష్. కుమారులు కుమార్తెలు ఒక్కరోజులోనే చంపబడ్డారు. యోబు ఆరోగ్యం క్షీణించిపోయి ఒళ్ళంతా కురుపులైపోయినాయి. యోబు తూర్పు దేశాలలోనే పేదవాడు కాదు, ఇప్పుడు తూర్పు దేశాలలోనే సమస్తాన్ని కోల్పోయిన దరిద్రుడయ్యాడు. భార్య వచ్చింది, యోబు బూడిదల కూర్చున్నాడు, ఒళ్ళంతా కురుపులైపోయినాయి, ఆరోగ్యాన్ని కూడా లాగేసుకున్నాడు అపవాది. ప్రాణం మాత్రం ముట్టొద్దని దేవుడు చెప్పాడు. ఆ పెంకాసులు తీసుకొని రాక్కుంటా ఉన్నాడు ఆ గులకు, ఆ కురుపులకు వస్తున్న గులకు, రక్తం గారుతా ఉన్నది. యోబు స్థితి దయనీయమైన స్థితిగా ఉన్నది, భయంకరమైన స్థితిగా ఉన్నది. భార్య వచ్చి అంటున్నది, ఇంకా ఎందుకు బతుకున్నావు? దేవుణ్ణి దూషించి చావచ్చు కదా, దేవుణ్ణి దూషించి చావచ్చు కదా అని అన్నప్పుడు, అప్పుడు ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మనకు మేలులు ఇచ్చినప్పుడు మనం మేలులను అనుభవించలేదా? మనల్ని ఆశ్వాదించినప్పుడు ఆశీర్వాదాలు అనుభవించలేదా? మనల్ని దీవించినప్పుడు దీవులను అనుభవించలేదా? ఇప్పుడు దేవుడు కీడుని తీసుకొచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి దూషించాలా? దాన్ని కూడా మనం అనుభవించడం న్యాయమే. అది పక్షిరాజు భాష, అది పక్షిరాజు మాట్లాడే విధానం, అది పక్షిరాజుకుండే ప్రత్యక్షత, విశ్వాసం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ముగ్గురు స్నేహితులను, ప్రాణ స్నేహితులు, సంఘశాఖలో పెద్దలు వాళ్ళు యోబును ఆదరించడానికి వస్తున్నామన్నట్టు వచ్చి యోబును శోధించడం మొదలుపెట్టారు. నువ్వేదో రహస్య పాపం చేశావు, అందుకోసమే నీకు ఇదంతా జరుగుతూ ఉన్నది, నీకు ఈ శోధన రావడానికి కారణం అదే, ఈ కీడు రావడానికి కారణం అదే. ఒక్కరోజులో అన్ని పోవడమా? ఒక్కరోజులో ఇదేదో నువ్వు పెద్ద పాపం చేస్తుంటావు రహస్యంగా అని శోధించడం మొదలుపెట్టారు. ఓ ఆ శోధనను కూడా రోజు యోబు ఎదుర్కొంటా ఉన్నాడు, దాన్ని కూడా, ఆ శోధనను కూడా, ఆ కీడును కూడా ఎదుర్కొంటా ఉన్నాడు. కానీ నోటి నుండి మాత్రం దేవుణ్ణి దూషిస్తలేడు, దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ఎంత శోధించినా తన స్నేహితులు, తన ప్రాణ స్నేహితులు, ఆ ముగ్గురు స్నేహితులు, ఆ సంఘశాఖ సభ్యులు ఎంత శోధించినా ఈయన మాత్రం దేవుడు వాక్యానికి వ్యతిరేకముగా ఒక్క మాట కూడా నోటి నుండి వస్తలేదు. రాకపోగా ఆ బూడిదలోనే ఏడు ముద్రల యొక్క వర్తమానాన్ని పొందుకున్నాడు, ఏడు ఉరుముల యొక్క వర్తమానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఏడు ముద్రలు, ఏడు ఉరుముల యొక్క వర్తమానాన్ని ఆ బూడిదలో, ఆ స్థితిలో ఉన్న యోబు పొందుకున్నాడు. మరి ప్రవక్త అంటాడు, ఆ వర్తమానమే అతన్ని మళ్ళీ రెండంతల ఆశీర్వాదాలకు తీసుకెళ్ళింది, అతని విశ్వాసములో పరీక్షలో గెలిచింది. హల్లెలూయా. యాకోబు చెప్పినట్టుగా
సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఆ పరీక్ష ఆయనకు ఓర్పునిచ్చింది. ఎంత శోధించినా, ఎన్ని మాటలతో, ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అపవాది శోధించినా దేవునికి మాత్రం వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడతలేడు. దేవుణ్ణి దూషిస్తలేడు. దేవుణ్ణి అన్యాయస్తుడు అంటలేడు. ఎందుకంటే దేవుడి పైన ఆయనకు అంత విశ్వాసం ఉన్నది. దేవుడు అంటే ఆయనకు అంత ప్రాణమై ఉన్నది. దేవుడు అంటే ఆయనకు అంత ప్రేమై ఉన్నది. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఆ వ్యక్తి పైన ఎవరైనా ఏదైనా చెడుగా చెబితే నువ్వు ఒప్పుకోవు. ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఊరుకో, నాకు ఆ వ్యక్తి గురించి తెలుసు, నువ్వు చెప్పేదని అబద్ధాలు, ఆ వ్యక్తి ఎలాంటివాడో నాకు తెలుసు, ఎందుకంటే ఆ వ్యక్తి నువ్వు ప్రేమిస్తానవు, అతని పేరు నీకు నమ్మకం ఉన్నది, ఆమె పేరు నీకు నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. అందుకే ఎంతమంది ఎన్ని చెప్పినా అస్సలు నమ్మవు, అస్సలు విశ్వసించవు. యోబు పరిస్థితి కూడా అదే. భార్య వచ్చి చెప్పింది, నమ్మలా, దేవుని దూషించవచ్చు కదా అని, చావచ్చు కదా అని, ఆహా అనలేదు. స్నేహితులు వచ్చి కూర్చున్నారు, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, వారాల తరబడి ఆయనతోటే కూర్చొని ఆయనను శోధిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తా ఉన్నారు, దేవునికి విరోధంగా మాట్లాడమని చెప్తా ఉన్నారు. కానీ ఆయన అస్సలు వాళ్ళకు వాళ్ళ మాట వింటలేడు ఆయన. ఎందుకు? దేవుడి పైన విశ్వాసం, దేవుడి పైన ప్రేమ. యోబుకు దేవుడి పైన ఉన్న ప్రేమ, ఆ పక్షిరాజుకు దేవుడిపై ఉన్న ప్రేమ, ఆ పక్షిరాజుకు దేవుడిపై ఉన్న విశ్వాసం. అస్సలు దేవుడికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. శోధనలు వచ్చినప్పుడు ఏం దేవుడో ఏమో, ఏం చేర్చో ఏమో, ఎందుకు వస్తానే ఈ శోధనలు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక పోయినా చర్చికి పోయినా కానుండి మరీ బాధలు ఎక్కువైపోయినాయి, మరీ శోధనలు ఎక్కువైపోయినాయి. ఇది పక్షిరాజు కాదు, ఇది ఇది గ్రద్ద, ఇది కాకి, ఇది కోడిపిల్ల. వింటున్నారా? ఏ శోధన వచ్చినా కూడా, ఏ శ్రమ వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా, ఉన్నవన్నీ తీసివేయబడినా కూడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు నీ పైన విశ్వాసం ఉన్నది తండ్రి. అవి లేనప్పుడు విశ్వాసం ఉన్నాయి, అది ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నది, అవి తీసేయబడినప్పుడు విశ్వాసం ఉన్నది అని చెప్పగలిగేదే పక్షిరాజు. పక్షిరాజు మాత్రమే అలా చెప్పగలదు, పక్షిరాజు మాత్రమే అలా మాట్లాడగలదు, పక్షిరాజు మాత్రమే అలాంటి ప్రేమ విశ్వాసాన్ని కలిగి ఉండగలదు. మిగతా వాళ్ళు, వాళ్ళ ఎప్పుడు కూడా దేవుడిపై ఉన్న ప్రేమ విశ్వాసం అంతా ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం. అవి పోయినాయి అనుకో, ఇక దేవుని తిడతారు, ఇక దేవుని విడిచిపెడతారు. నేను వచ్చినప్పుడు చూసిన ఇక్కడ బోర్డు, తాయితులు కట్టబడతాయని చెప్పి, తావీదులు కట్టబడతాయని చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. ఇక లైన్ కట్టి ఏదో అయింది మాకు, అందుకే మాకంత బాగా జరుగుతలేదు, అంత ఎట్లెట్లెట్లను జరుగుతారే అన్నీ అని తావీదుల దగ్గరికి వెళ్ళి వాటి కట్టించుకుంటారు. మంత్రగాళ్ళ దగ్గర పోతారు, సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మంచి చెడు చెప్పేటోళ్ళు ఉంటారుగా వాళ్ళ దగ్గర పోతారు. అవన్నీ గ్రద్దలు, కాకులు, అవన్నీ కూడా కాకులు, అవన్నీ కూడా కోడి పిల్లలు, అందుకే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కానీ పక్షిరాజు పిల్ల ఎట్లుండదో తెలుసా? ఏమున్నా ఏమి లేకపోయినా నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నాకు నీ పైననే విశ్వాసం, ఈ ప్రాణమే నీది ప్రభువా, అవసరమైతే ప్రాణాన్ని కూడా తీసుకో, నాకే బాధ లేదు, నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్న నేను, ఇక్కడ కళ్ళు మూస్తే నీ దగ్గర కళ్ళు తెరుస్తా, ఇక్కడ కళ్ళు మూస్తే నీ దగ్గర కళ్ళు తెరుస్తా,
నాకే బాధ లేదు, నేను నీతో ఉంటా, నేను నాకు నీ పైన విశ్వాసం ఉన్నది, నాకు నీ పైన ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఎవరలా మాట్లాడేది? పక్షిరాజు పిల్లలు మాట్లాడతాయి. అబ్రహాం యొక్క రాజసంతానం అలా మాట్లాడుతుంది. విశ్వాసం విషయంలో పరీక్ష ఎదుర్కొంటున్న వాళ్ళు అలా మాట్లాడతారు. విశ్వాసానికి పరీక్ష ఎందుకు వస్తుంది? అర్థమైందా? నీ విశ్వాసం మారిందేమో చూడాలని, నీ ప్రేమ మారిందేమో చూడాలని విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడు. మరి ఆ పరీక్ష వలన ఓర్పు వస్తుంది. ఏమొస్తుంది? ఓర్పు. హల్లెలూయా. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగున్న పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మనం వింత వ్యక్తులమని ఎందుకంటారో తెలుసా? ఇందుకే అంటారు. ఎవడైనా శోధనలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు, శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు, కానీ పక్షిరాజు పిల్లలు నవ్వుతూ కూర్చుంటాయి. ఆనందంగా ఉంటాయి పక్షిరాజు పిల్లలు. హల్లెలూయా. కొందరంటే పాస్టర్ గారు, మేము చర్చికి వస్తున్నాం కానీ మాకెన్ని బాధలు ఉన్నాయో తెలుసా, మాకెన్ని శోధనలు ఉన్నాయో తెలుసా, మాకెన్ని శ్రమలు ఉన్నాయో తెలుసా? నువ్వు పక్షిరాజువేనా? నువ్వు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమన్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు. హల్లెలూయా. ఆనందంగా ఉండాలి మనం. అరే శోధనలు వస్తే ఏందండి, శ్రమలు వస్తే ఏందండి, కష్టాలు వస్తే ఏంటి? దేవుని ప్రేమ నుండి అవి మనల్ని ఎడబాపగలవా? పౌలు గారు రోమిల క్లాస్ పత్రికలో ఏమని చెప్పాడు? కరువైనను, ఖడ్గములైనను, వస్త్రహీనత అయినను, హింసలైనను, ఉపద్రవములైనను, ఖడ్గమైనను, ఉన్నమైనను, రాబోయినను, జీవమైనను, మరణమైనను, ఎత్తైనను, పొడుగైనను, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవని రూఢిగా నమ్ముతున్నాను. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదైనా ఉన్నదా? వినపడతలేదు నాకు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది, ఎడబాపేది అంటే వేరు చేసేది. దేవుని ప్రేమ నుండి మనం వేరు చేసేది ఏదైనా ఉన్నదా? నీకు వచ్చే కష్టం దేవుని ప్రేమ నుండి వేరు చేస్తుందా? నీకు వచ్చే శ్రమ దేవుని ప్రేమ నుండి వేరు చేస్తుందా? నీ విశ్వాసాన్ని కలిగే పరీక్ష దేవుని ప్రేమ నుండి నువ్వు వేరు చేస్తుందా? నువ్వు పక్షిరాజు పిల్లలైతే చేయదు. పక్షిరాజు పిల్లలకు అది జరగదు. హల్లెలూయా. పక్షిరాజు పిల్లలకు అది జరగదు. పక్షిరాజు పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ విశ్వాసానికి వచ్చే పరీక్షల్లో గెలుస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ దేవుడి పైన, వాళ్ళ విశ్వాసం దేవుడి పైన. ఇక్కడ ఏమున్నా ఏం లేకపోయినా, తినడానికి భోజనం ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నా లేకపోయినా, ఉండడానికి మంచి ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా పక్షిరాజు పిల్లలు దేవుడి పైన విశ్వాసం ఉంచుతారు, దేవుని పైన ప్రేమ కలుగుంటారు. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి ఆశీర్వాదాలను బట్టి ప్రేమించరు, వాళ్ళు దేవుణ్ణి దీవెనలను బట్టి విశ్వసించరు. ఆశీర్వాదాలు దీవెనలు వాళ్ళకు లేకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని పైన విశ్వాసం ఉంచుతారు. అదే పక్షిరాజు పిల్లలు చేసే పని. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అలాంటి పక్షిరాజులతో ఇక్కడ నిండబడి ఉన్నది. నేను బైబిల్ మొత్తము మీకు చూపించగలను. నేను హల్లెలూయా. బైబిల్ మొత్తం ఆ పక్షిరాజులను చూపించగలను నేను. ఇప్పుడు ఆ పక్షిరాజులతో నువ్వు కూడా గుర్తించబడ్డావా? మరి నువ్వు కూడా పక్షిరాజు అని గుర్తించబడ్డావా? ఎందుకంటే సమయం ఇప్పుడు నీదొచ్చింది. ఇక యోబు సమయంలో యోబు నిలబడ్డాడు, అబ్రాహాము సమయంలో అబ్రాహాము నిలబడ్డాడు. ఇప్పుడు నీ సమయం ఇది, ఇప్పుడు నీ దినం ఇది, ఇప్పుడు నీ కాలం ఇది. ఇప్పుడు నీ విశ్వాసం చూపించాలా? ఇప్పుడు నీ ప్రేమను చూపించాలా? ఇప్పుడు నువ్వు చూపించుకోవాలా? నేను పక్షిరాజు పిల్లనే, నేను అబ్రాహాము యొక్క రాజసంతానమనే,
నేను యోబు లాంటి పక్షిరాజు వినడే, నా జీవితంలో కూడా నేను పక్షిరాజునే. హల్లెలూయా. నా విశ్వాసానికి కలిగే పరీక్ష నేను ఎదుర్కొంటా. నానా విధమైన శోధనలు పడినప్పుడు నేను దేవుని దూషించను, దేవునికి వ్యతిరేకంగా మారను, ఇంకెక్కువ ఆయనను ప్రేమిస్తా, ఇంకెక్కువ ఆయనకు దగ్గర అవుతా, ఇంకెక్కువ ఆయనను ఆరాధిస్తా, ఇంకెక్కువ నేను సంతోషిస్తా, ఆనందిస్తా. అది పక్షిరాజులు చెప్పే మాట. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇప్పుడు నీ సమయం, ఇక టైం కేమ్ ఫర్ యూ. ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది, వాళ్ళు చూపించారు, చూపించారా లేదా, వాళ్ళు చూపించారా లేదా, వినబడతలేదు నాకు, వాళ్ళు చూపించారా లేదా, ఆమేన్. ఖచ్చితంగా చూపించారు వాళ్ళు, హల్లెలూయా, వాళ్ళు ఖచ్చితంగా చూపించారు. మరి ఇప్పుడు మన సమయం ఏంటిది, మనం చూపించాలి. ఇప్పుడు పొద్దున చెప్పినట్టు విశ్వాసం అనేది గతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, విశ్వాసం అనేది ప్రజెంట్, విశ్వాసం అనేది ప్రస్తుత కాలం, ప్రస్తుత కాలం. ఇప్పుడు నీకిచ్చాడు, ఇది నీ దినమై ఉన్నది, ఇది నీ విశ్వాసాన్ని కనపరచడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అయి ఉన్నది, ఇది నీ దినమై ఉన్నది, ఇది ఇది నీ సమయమై ఉన్నది, ఇది ఇది నీ కాలమై ఉన్నది. విశ్వాసానికి నువ్వు ఇప్పుడు నిలబడడానికి, విశ్వాసానికి ఇప్పుడు నువ్వు ఒక సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను ఒక సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు. నిన్ను ఒక పక్షిరాజు పిల్లగా దేవుడు తన సాక్షిగా ఉంచగోరుతున్నాడు. అందుకే ఇది నీ సమయమై ఉన్నది, ఇది నీ అవకాశమై ఉన్నది, ఇది నీ తరుణమై ఉన్నది. ఇప్పుడు నువ్వు నిలబడాలా దేవుడి కోసం, ఇప్పుడు నువ్వు నిలబడాలా వాక్యం కోసం. ఇప్పుడు నువ్వు వాక్యం నీలో శరీరధార అవునట్లుగా, వాక్యం నీలో రక్త మాంసం అవునట్లుగా ఇప్పుడు నువ్వు చేయాలా పని. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు, మనం పక్షిరాజు పిల్లలు మనం రుజువు చేయడానికి. ఆ ప్రేమను ఎప్పుడు కూడా వేరే వాటిపైన షిఫ్ట్ చేయకండి, వేరే వాటిపైన మళ్లించకండి. దేవుడిపై ఉన్న ప్రేమ వస్తువులను బట్టి, దేవుడిపై ఉన్న ప్రేమ మన స్థితిగతులను బట్టి, మన చర్చను బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన వ్యాపారాలను బట్టి, మనకున్న పొలాలను బట్టి, ఆస్తులను బట్టి, కుటుంబాన్ని బట్టి దేవునిపై ఉన్న ప్రేమ ఎప్పుడు మళ్లించబడకూడదు. దేవుడిపై ఉన్న ప్రేమ ఎప్పుడు, ఏమున్నా లేకపోయినా నిన్ను నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకేం లేకపోయినా నిన్ను ప్రేమిస్తా, నాకు ఏం లేకపోయినా నిన్ను నమ్ముతా, నిన్ను విశ్వసిస్తా, నాకేమున్నా కూడా నిన్ను నమ్ముతా, ప్రేమిస్తా, విశ్వసిస్తా, ఉన్నా లేకున్నా నిన్ను ప్రేమించి విశ్వసిస్తా. అది కావాలా దేవుడికి. ఆ స్థితిలో నువ్వు ఉండే ఎప్పుడు కూడా పక్షిరాజు పిల్లలు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాయి. బైబిల్ నిండా ఉన్న పక్షిరాజులు ఎప్పుడు అలానే ఉన్నాయి. ఇప్పుడు నీకు కూడా అలాగునే ఉండాలా, ఎందుకంటే నువ్వు కూడా బైబిల్లో నుండి వచ్చిన పక్షిరాజువే. నువ్వేం బయట నుండి వచ్చిన పక్షిరాజు కాదు, బైబిల్లో నుండి వచ్చిన పక్షిరాజు. నీ గుర్తింపు బైబిల్లో ఉంది, నీ ఐడెంటిఫికేషన్, నీ గుర్తింపు బైబిల్లో ఉంది, నీ ప్రతిరూపం బైబిల్లో ఉంది, నీ స్వరూపం బైబిల్లో ఉంది, నీ పోలిక బైబిల్లో ఉంది, నీ సాదృశ్యం బైబిల్లో ఉంది, నీ ఛాయ బైబిల్లో ఉంది, నీ నీడ బైబిల్లో ఉంది, అసలు నువ్వే బైబిల్లో ఉన్నావు. ఈరోజు నువ్వు వచ్చిందే బైబిల్లో నుండి, నువ్వు వచ్చిందే బైబిల్లో నుండి. ఆ పక్షిరాజులలో ఒక పక్షిరాజుగా వచ్చావు, బైబిల్లో ఉన్న పక్షిరాజులలో ఒక పక్షిరాజుగా వచ్చావు. ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం, నీకు వచ్చింది తరుణం, నీకు వచ్చింది సమయం. నీ విశ్వాసానికి కలిగే పరీక్షలో ఓర్పుతో జీవిస్తూ నానా విధమైన శోధనలో పడినప్పుడు ఆనందముగా ఎంచుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. నీ విశ్వాసాన్ని రుజువు చేసే సమయం, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో రుజువు చేసే సమయం దేవుడు ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పరిధిలో, నీ స్థితిలో దేవుడు నీకు ఇస్తున్నాడు. యోబంతా నీకు రాకపోవచ్చు,
అబ్రహాం అంతా నీకు రాకపోవచ్చు. వింటున్నారా? కానీ నీ పరిధిలో, నీ స్థితిలో నీకు వస్తుంది. నీ స్థాయిని బట్టి నీకు వస్తుంది, నీ స్థితిని బట్టి నీకు వస్తుంది. నువ్వు విశ్వాసంలో నిలబడాలి. నీ విశ్వాసాన్ని కలిగే పరీక్షలో నువ్వు నిలబడాలి. దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు గెలిపించాలి. మీకు తెలుసా, మనకు మాత్రమే దేవుడి పైన నమ్మకం కాదు, దేవుడికి మన పైన కూడా నమ్మకం ఉంది. మనం మాత్రమే దేవుని పైన విశ్వసించడం కాదు, దేవుడు కూడా మన పైన విశ్వసిస్తున్నాడు. అందుకే శోధనలు వచ్చినప్పుడు అపవాదితో సవాల్ చేస్తున్నాడు, నా కుమారుడు పడిపోడు, నా కుమార్తె పడిపోదు. యోబు విషయంలో ఎట్లా సవాల్ చేశాడో అలా సవాల్ చేస్తాడు దేవుడు మన విషయంలో కూడా. యోబు విషయంలో ఎలా దేవుడు గెలిచాడో మన విషయంలో కూడా అలానే గెలవాలి. దేవుణ్ణి గెలిపించాల్సిన బాధ్యత ఇప్పుడు మన పైననే ఉన్నది. దేవుని గెలిపించాల్సిన బాధ్యత దేవుడు ఇప్పుడు మన పైననే పెట్టాడు. ఆయన తన ఆయన మన పైన పెట్టుకున్న ప్రేమ, ఆయన మన పైన పెట్టుకున్న అపారమైన విశ్వాసాన్ని మనం వంచన చేయకూడదు, మనము నాశనం చేయకూడదు. దాన్ని రుజువు చేయాలా? మనం మనకొచ్చే పరీక్షలలో రుజువు చేయాలి, మనకొచ్చే శోధనలలో రుజువు చేయాలి, మనకొచ్చే శ్రమలలో రుజువు చేయాలి. దేవుడి పైననే నా దృష్టి ఉన్నది, ఆయన వాక్యం పైననే నా దృష్టి ఉన్నది. నేను ఆయన పేరునే నమ్మకం కలుగున్నా, నేను ఆయన పేరునే ప్రేమ కలుగున్నా, నాకు ఆయన వాక్యం తప్ప ఏమొద్దు, నాకు ఆయన వాక్యం తప్ప ఏమొద్దు. నాకు వాక్యమే కావాలి, నాకు వాక్యమే సర్వస్వము. నేను వాక్యాన్నే ప్రేమిస్తున్నాను, నేను వాక్యాన్నే విశ్వసిస్తున్నాను అని చెప్పగలిగే పక్షిరాజులు కావాలి, అలా జీవించే పక్షిరాజులు కావాలి, అలా ఉండగలిగే పక్షిరాజులు కావాలి. అర్థమైందా అని చెప్పింది? హల్లెలూయా. అలా ఉండగలిగే పక్షిరాజులు దేవుడికి కావాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, నువ్వు నిజంగా దేవుడి పైన ఆ విధంగా విశ్వసిస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు, నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. ఏసన్నాడు, మీరు నాకు బూది గంతముల వరకు సాక్షులయ్యుందురు. యేసుకు బాగా ఇష్టం ఏంటో తెలుసా? మనము ఆయనకు సాక్షులుగా ఉండడం. మనము ఆయనకు సాక్షులుగా ఉండడమే ఆయనకు బాగా ఇష్టం. మనం ఎప్పుడు ఆయనకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుతాడు. ఈ రాత్రి నువ్వు ఆయనకు సాక్షులుగా ఉండు. నీ విశ్వాసానికి కలిగే పరీక్షలో గెలువు. విశ్వాసం ప్రేమ కలిసి నడుస్తాయి. ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది. నీ ప్రేమ వస్తువులపైనకి తిరగకూడదు, నీ ప్రేమ ఆశీర్వాదాల వైపు తిరగకూడదు, నీ ప్రేమ కుటుంబం వైపు తిరగకూడదు. నీ ప్రేమ, మొదటి ప్రేమ దేవుడి పేరునే ఉండాలి. నీ హృదయంలో మొదటి ప్రేమ దేవుడి పేరునే ఉండాలి. నీ విశ్వాసం దేవుడి పేరునే ఉండాలి. అప్పుడే నీ విశ్వాసాన్ని కలిగే పరీక్షలో నువ్వు గెలిచి నువ్వు కూడా బైబిల్లో ఒక పక్షిరాజు అని ఈ కాలములో సాతానునికి రుజువు చేయబడతావు, సాతాను ముందు రుజువు చేయబడతావు. నువ్వు కూడా బైబిల్లో నుండి వచ్చిన ఒక పక్షిరాజు అని, నువ్వు కూడా బైబిల్లో నుండి వచ్చిన పక్షిరాజు అని దేవుడు రుజువు చేస్తాడు దాన్ని. అర్థమైందానని చెప్పింది ఈ రాత్రి. అందుకే ఆయనపై ఉన్న ప్రేమ విశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అన్ని మంచి సమయాలు కలిగి ఉన్నా, ఆశీర్వాదాలు కలిగినా, దీవెనలు కలుగున్నా, ఉన్న దీవెనలు పోయినా, ఆశీర్వాదాలు పోయినా, నువ్వెప్పుడు ఆయన పైన విశ్వాసాన్ని మాత్రం, ఆయన పైన ప్రేమను మాత్రము ప్రక్కకు జరపకు, ప్రక్క వాటి వైపుకు తిప్పకు, వేరే వాటి వైపుకు తిప్పకు. అదే ప్రేమ, అదే విశ్వాసం ఆయన పైన ఎల్లప్పుడు కలుగుండు. ప్రార్థన చేసుకుందాం. లెట్ అస్ ప్రే. హల్లెలూయా. పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం. ఓ, ఈ రాత్రి చివరి కూటములో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు.
ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఈ రాత్రి ఆయన విశ్వాసమును గురించి, ఆ ప్రేమను గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన వాక్యంపై ఉన్న అపారమైన విశ్వాసము, పక్షిరాజు పిల్లలు, దేవుని పిల్లలు ఎప్పుడూ వేరే వాటి వైపుకి మళ్ళించారు. వారి విశ్వాసము కదల్చబడదు. కదల్చబడని వాక్యం పైన, ఎవరూ కదల్చలేని వాక్యం పైన వాళ్ళు కదల్చబడిన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. పరిస్థితుల వల్ల విశ్వాసాన్ని కదల్చలేదు, ఆశీర్వాదాల వల్ల విశ్వాసాన్ని కదల్చలేదు, శోధల వల్ల విశ్వాసాన్ని కదల్చలేదు, పరీక్షల వల్ల విశ్వాసాన్ని కదల్చలేదు. వాళ్ళు వాక్యం పైననే విశ్వసిస్తారు. ఈ రాత్రి నువ్వు వాక్యం పైన విశ్వసిస్తున్నావా? ఏ పరిస్థితుల్లో కూడా, ఏ స్థితిగతులలో కూడా వాక్యం పైననే విశ్వసిస్తున్నావా? వాక్యం పైననే నమ్మకం కలుగున్నావా? వాక్యాన్నే ప్రేమిస్తున్నావా? ఒక్కసారి చూసుకో, ఈ రాత్రి శోధనలు వచ్చినప్పుడు నీ నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి? నీ మనసులో నుండి ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఏ ఆలోచనలతో నువ్వు ఆలోచిస్తున్నావు? నీ నోటి నుండి ఏ మాటలు వస్తున్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంటున్నది? అవి రాకమునుపు ఉన్న ప్రేమ, అవి రాకమునుపు ఉన్న విశ్వాసం నీకుందా? అవి రాకమునుపు ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ పరీక్షలు రాకమునుపు దేవుడి పైన ఎంత విశ్వాసం ఉంచావో, ఎంత ప్రేమ కలుగున్నావో, అలాగునే శోధనలు వచ్చినాక కూడా ఉన్నాయా? శ్రమలు వచ్చినాక కూడా ఉన్నాయా? పరీక్ష వచ్చినాక కూడా ఉందా? ఉంటే నువ్వు పక్షిరాజు పిలవు, ఉంటే నువ్వు పక్షిరాజు పిలవు, నువ్వు ఉంటే నువ్వు బైబుల్లో ఉన్న పక్షిరాజులో నువ్వు ఒకడివి, నువ్వు ఒకదాని వినువిగా నువ్వు గుర్తించబడినట్టే. కానీ నీ విశ్వాసంలో మార్పు వస్తే మాత్రం, నీ ప్రేమలో మార్పు వస్తే మాత్రం ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ రాత్రి నువ్వు పరీక్షించుకునే సమయం వచ్చేసింది. సమర్పించుకో దేవుడికి, అర్పించుకో దేవుడికి. ప్రభు ఇస్తున్న ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. నో సార్, నో సార్. ప్రభు ఇస్తున్న ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఈ రాత్రి కూటం నీకోసమే సోదరుడా, ఈ రాత్రి కూటం నీకోసమే. నీ విశ్వాసంలో నిన్ను బలపరచడానికి, దేవుడిపై ఉన్న ప్రేమ మళ్లించబడకుండా, ఎప్పుడు ఆయన పైన నేను ప్రేమ కలిగి ఉండడానికి ఇవి, ఈ కూటం నీకోసమే సోదరి, ఈ కూటం నీకోసమే సోదరుడా. ఇప్పుడు నీ తరుణం ఇది, ఇప్పుడు నీ సమయం ఇది, ఇప్పుడు నీ దినం ఇది. ఇక నువ్వు రుజువు చేయబడాలా? యోబు తన కాలంలో రుజువు చేయబడ్డాడు, అబ్రాహాము తన కాలంలో రుజువు చేయబడ్డాడు. నువ్వు ఇప్పుడు రుజువు చేయబడాలి, నువ్వు ఇప్పుడు రుజువు చేయబడాలి. ఇది నీ సమయమై ఉన్నది, ఇప్పుడు ఇది నీ తరుణమై ఉన్నది, ఇది నీ దినమై ఉన్నది. నువ్విప్పుడు రుజువు చేయబడాలి, ఇప్పుడు నువ్వు రుజువు చేసుకోవాలి. నాకు నువ్వంటే ప్రాణం ప్రభువా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, నువ్వంటే నాకంత ప్రాణము తండ్రి, నువ్వంటే నాకంత ప్రేమ ప్రభువా. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఈ శోధనలు నాకు లెక్క కాదు తండ్రి, ఈ శ్రమలు నాకు లెక్క కాదు ప్రభువా, ఈ పరీక్షలు నాకు లెక్క కాదు ప్రభువా. నాకెప్పుడు నీ పైననే విశ్వాసము, నాకెప్పుడు నీ వాక్యం పైననే విశ్వాసము. మారని నీ వాక్యాన్ని నమ్ముతున్నా ప్రభువా, కదల్చలేని విశ్వాసముతో నమ్ముతున్నా నేను. ఈ శోధనలు నన్ను కదల్చలేవు, నా విశ్వాస విషయంలో కదల్చలేవు. ఈ పరీక్షలు నా విశ్వాస విషయంలో నన్ను కదల్చలేవు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని రాత్రి చెప్పగలవా? అని రాత్రి ప్రార్థించగలవా? ప్రార్థించు, ఈ రాత్రి అలా ప్రార్థించు, దేవుని దగ్గర అలా చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు నీ పైన విశ్వాసం ఉంది ప్రభువా. ఇవన్నీ కాదు, నాకు నువ్వు కావాలి. నువ్వుంటే చాలు నా జీవితంలో, నీవుంటే చాలు ప్రభువా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓ మాకేమక్కర్లేదు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఓ నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవే కావాలి నాకు, నీవే నాకు కావాలి. ఓ ఈ లోకములో నా బంగారం కాదు, నువ్వు నా బంగారము.
ఈ లోకములో నా మేడమితలు కాదు, నీవే నా మేడమితలై ఉన్నావు, నీవే నా స్నేహితుడవై ఉన్నావు, నీవే నా బంగారమై ఉన్నావు. నీవుంటే చాలు యేసయ్యా, నీవే కావాలి యేసయ్యా, ఇంకేం అక్కర్లేదు. ఈ రాత్రి హృదయంలోను ఆ మాట చెప్పగలవా? నీ అంతరంగాలలోను ఆ మాట చెప్పగలవా? నీ హృదయ అంతరంగాలలో నుండి ఈ రాత్రి ఆ మాట చెప్పగలవా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఏమని స్తుతించాలా నిన్ను? భాష సరిపోవట్లేదు, భావాలకు అందట్లేదు భాష. అలాంటి దేవుడిగా నువ్వు మాకున్నావు, అలాంటి దేవుడిగా. ఏమని నిన్ను స్తుతించాలి ప్రభువా? ఎంత స్తుతించినా అది తక్కువనే, ఎంత ఆరాధించినా అది తక్కువనే. ఇలాంటి జన్మలు మాకు వందల జన్మలు ఇచ్చిన, వేల జన్మలు, లక్షల జన్మలు ఇచ్చి స్తుతించినా అది తక్కువనే ప్రభువా. ఏమని స్తుతించగలము నిన్ను? స్తుతులకు పాత్రుడా? ఆరాధనకు యోగ్యుడా? ఏమని స్తుతించగలము నిన్ను? నీ ప్రేమ అలాంటిది ప్రభువా, నీ విశ్వాసం అలాంటిది ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమించిన ప్రేమను చూస్తే, మా పైన నువ్వు కలుగున్న విశ్వాసాన్ని చూస్తే, అలానే నీ పైన మేము కలుగుండాల్సిన ప్రేమను మాకు ఇచ్చావు, నీ పైన కలుగుండాల్సిన విశ్వాసాన్ని మాకు ఇచ్చావు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభువా, నిన్నెంత స్తుతించినా అది తక్కువనే, నిన్నెంత ఆరాధించినా అది తక్కువనే. ఓ ప్రభు అయిన దేవా, ఈ రాత్రికాల సమయములో మా విశ్వాసమునకు కర్తయు, దాని కొనసాగించు వాడైన యేసయ్యా, నీ వైపే చూస్తున్నాం మేము. ఈ రాత్రి నీ వైపే చూస్తున్నాం, ఆశీర్వాదాల వైపు చూడట్లేదు, దీవెనల వైపు చూడట్లేదు, మాకిచ్చిన దేని వైపు చూడట్లేదు. ఇచ్చిన నిన్ను చూస్తున్నాం మేము, ఇచ్చిన వాటిని చూస్తలేదు, ఇచ్చిన నిన్ను చూస్తున్నాం మేము. మాకు నువ్వు కావాలి ప్రభువా, వరాలు కాదు, వరాలనిచ్చే నువ్వు కావాలి. వరాలు ఎవరైనా కలుగుంటారు, కానీ వరాలు ఇచ్చేవాడిని చాలామంది కలుగుంటారు. మాకు వరాలు ఇచ్చే నువ్వు కావాలా మాకు? హల్లెలూయా. నిన్ను మేము కలుగుండకోరుతున్నాం, నిన్ను మేము జీవించకోరుతున్నాం ప్రభువా. మా భావాలకు మాటలు అందట్లేదు ప్రభువా, భాష సరిపోవట్లేదు ప్రభువా. మిమ్మల్ని మేము అంత ప్రేమిస్తున్నాం, మీ పైన మాకంత విశ్వాసం ఉంది. ఏసయ్యా తండ్రి, ఈ రాత్రి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఈ కూటాల ద్వారా వీళ్ళు బలపరచబడుదురు కాక, ఈ వాక్యం వ్యర్థంగా పోకుండా అందరి హృదయాలలో నాటబడును గాక, అందరి హృదయాలలో ఈ వాక్యము స్థిరపరచబడును గాక, రూపము దాల్చును గాక, శరీరధారవును గాక, పదార్థముగా మారును గాక. నీ వాక్యం అందరిలో పదార్థమయ్యే భాగ్యము దయచేయి, ప్రతి ఒక్కరిలో అది పనిచేసే భాగ్యము దయచేయి. ఇప్పటి నుండి వాళ్ళ దినం వచ్చింది కాబట్టి, వాళ్ళ కాలం వచ్చింది కాబట్టి, వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి, ఈ వాక్యానికి వాళ్ళు సాక్షులుగా నిలబడదురు గాక. ఈ వాక్యానికి వాళ్ళు సాక్షులుగా నిలబడి, వాళ్ళ విశ్వాసానికి కలిగే పరీక్షలో నిలబడి, నీవు కలుగున్న విశ్వాసాన్ని, ప్రేమను వమ్ము చేయకుండా రుజువు చేసే భాగ్యము దయచేయి. నువ్వు మా పట్ల కలుగున ప్రేమ విశ్వాసాన్ని మేమెప్పుడు వమ్ము చేయకుండా, ఎప్పుడు మేము దాన్ని కించపరచకుండా, ఎప్పుడు దాని ప్రభువా మేము పోడగొట్టుకోకుండా జీవించే భాగ్యము దయచేయి, రుజువు చేసే భాగ్యము దయచేయి. ఆ విధమైన జీవితం మా అందరికి ఇవ్వు. స్థానిక సంఘ కాబట్టి పాస్టర్ మార్క్ గారిని దీవించు, ఆయన భార్య పిల్లలను దీవించు, ఆయన సంఘాన్ని దీవించు. ఖచ్చితంగా నీ దీవెనలు వారి కుటుంబానికి కలుగును గాక, వారి సంఘానికి కలుగును గాక. అలానే ఇక్కడికి వచ్చిన సేవకులందరినీ దీవించు, అందరినీ, వారి కుటుంబాలను, సేవను ఆస్వాదించు. ఒక వధువుని ఇక్కడ సిద్ధపరచు.
సంఘాలు కట్టడం మాకు ముఖ్యం కాదు, వధువును సిద్ధపరచడం మాకు ముఖ్యం. మాకు వధువును సిద్ధపరచాల, మా పరిచర్య వధువులను సిద్ధపరచడం, పెళ్లి కుమార్తెను సిద్ధపరచడం, సంఘాన్ని కట్టడం కాదు, వధువుని సిద్ధపరచడం. ఈ సేవకులు వధువుని సిద్ధపరిచే భాగ్యం ఇవ్వు. ఈ అడవిలో, ఈ మారుమూల ప్రాంతములో ప్రవక్త ప్రవచించిన రీతిగా ఆయన ప్రవచించాడు. ఆయన ఈ వర్తమానం అడవులలోనికి వెళ్తుందని, ఎడారులలోనికి వెళ్తుందని, కొండ కోనలోనికి వెళ్తుందని. అదే ఈ నెరవేర్పు ప్రభువ, ఆయన చెప్పిన ప్రవచనం నెరవేర్పే. ఇదిగో ఇక్కడ వధువు అయి ఉన్నది. అందుకే అక్కడ చెప్పబడిన ప్రవచనం ప్రకారముగా ఇక్కడ ఒక వధువు సిద్ధపరచబడును గాక, ఇక్కడ ఒక వధువు నీ రాకడ కొరకు సిద్ధపరచబడును గాక, నీకు అర్పించబడును గాక. అందుకు యోగ్యులైన సేవకులుగా వీళ్ళందరూ కూడా నీ వధువుని సిద్ధపరచుదురు గాక. ఆ కృప తప్పకుండా వీళ్ళందరికీ దయచేయి. సేవకులందరినీ దీవించు, వారి సేవను ఇంకా విస్తరింపచేయి, వారి సంఘములొక సరియతలను విశాలపరచు, నూతన ఆత్మలతో సంఘాన్ని నింపు. ఈరోజు 4 ఆత్మలు జన్మించినందుకు స్తోత్రం. నీ రాజ్యంలో 4 ఆత్మలు జన్మించినందుకు వందనాలు. ఈ కూటాలలో ఆ 4 ఆత్మలను పరలోకంలో జన్మింపజేశావు, యెహోవా కుటుంబంలోనికి వాళ్ళను జన్మింపజేశావు. జన్మ ద్వారా వాళ్ళు ఇప్పుడు నీ కుటుంబం అయ్యారు, జన్మ ద్వారా వాళ్ళు ఇప్పుడు నీ పిల్లలు అయ్యారు. ఖచ్చితంగా ఆ 4 పక్షిరాజులను దీవించు, ఆ 4 పక్షిరాజులను ఆస్వాదించు. నీ కృప ఇంకను దయచేయి. ఇంకా అనేక పక్షిరాజులు చేర్చబడును గాక, అనేక ఆత్మలు చేర్చబడును గాక, జన్మించబడుదురు గాక. ఇక్కడ మా అందరి లక్ష్యం ఒకటే, వధువుని సిద్ధపరచడం, ఒక పెళ్లి కుమార్తె నీకు అర్పించడం. ఆ లక్ష్యముతో, ఆ దర్శముతో, ఆ విశ్వాసముతో మేమందరము వెళ్దుము గాక. ఆ కృప మా అందరికీ ఇచ్చి నడిపించమని, ఈ రాత్రి అందరినీ దీవించి ఆస్వాదించమని, సేవకులందరినీ దీవించమని, విశ్వాసులను దీవించమని, మళ్ళీ మేము కలుసుకునే దాకా మాకు తోడుగా ఉండమని. ఒకవేళ ఈ మధ్యలో నీ రాకడ వస్తే మధ్యాకాశంలో జరగబోయే గొప్ప కూటములో యేసయ్యా నువ్వు హాజరై ఉండే ఆ కూటములో, నిన్ను ముఖాముఖిగా చూడబోయే ఆ కూటములో, పరిశుద్ధులందరినీ కలుసుకుపోయే ఆ కూటములో, 7 సంఘకాలంలో వధువుని కలుసుకుపోయే ఆ కూటములో, ఆ ఉజ్జీవ కూటములో, ఆ సాక్షుల కూటములో మేమందరము సిద్ధపడి వెళ్దుముగాక. తప్పక మా అందరినీ సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.